सर्वधर्मान् परित्यज्या माम् एकम् शरणम् प्रजा अहम् त्वा सर्वपापेभ्यो मोक्षयिष्यामि मा अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः मूकं करोति वाचालं पङ्गुं लङ्घयति गिरिं यत्कृपातमहं वन्दे श्रीगुरुं दीनतारिणं श्रीचैतन्यमनोऽभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपकदा मह्यं ददाति स्वपदान्तिकं वन्देऽहं श्रीगुरोः श्रीयुतपदकमलं श्रीगुरोर्नवैष्णवांश्च श्री सग्रजा सह गणरघुनाथन्व तम सजीव सद्वैत सवधूत पिजनसईतम कृष्ण चैतन्यदेव श्रीराधापाद गणलिता श्री विशाखाता नम ओम विष्णुपदय कृष्णप्रेष्ठा भूतले श्रीमते भक्तिवेद्वामीनतिमिने नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चातणे సరళ భాషలో భగవద్గీత యథాతథం ఇరవై మూడవ భాగానికి అందరికీ హృదయపూర్వకమైన ఆహ్వానం ప్రేమపూర్వకమైన ఆహ్వానం ఈ విజయ గీత ప్రసంగం మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా ఈ అద్భుతమైన శ్రవణానికి ఆహ్వానిస్తోంది ఈ గీతామృత ప్రవాహం నిశ్చయంగా మనలో మనకున్నటువంటి సమస్త తాపాలను శమింపజేసి మనకు నూతన తేజాన్ని నూతన ఉత్సాహాన్ని నూతన శక్తిని నిశ్చయంగా కలిగిస్తుంది మనం ఇక ముందుకు వెళ్దాం ఇప్పుడు మనం ఎనిమిదవ అధ్యాయంలో ఉన్నాం గత వారం మనం ఎనిమిదవ అధ్యాయాన్ని ప్రారంభించాం ఎనిమిదవ అధ్యాయం పేరు భగవత్ ప్రాప్తి ఈ భగవత్ ప్రాప్తి అనే పదంలో రెండు పదాలు ఉన్నాయి ఒకటేమో భగవంతుడు రెండేమో భగవంతుని ప్రాప్తి రెండు కలిపిన భగవత్ ప్రాప్తి అని భగవంతుడు అనే విషయం చాలాసార్లు చర్చించాం ఎప్పటికీ చర్చిస్తూనే ఉండాలి ఎందుకంటే భగవద్గీతలో మొత్తం కూడా ప్రతి చోట మనకు ప్రతి పుట్టలో కూడా కనిపించేది శ్రీ భగవాను వాచ కాబట్టి భగవద్గీతను వింటున్నప్పుడు లేదా భగవద్గీతను అధ్యయనం చేస్తున్నప్పుడు లేదా భగవద్గీతను చెబుతున్నప్పుడు లేదా భగవద్గీతను పంచుతున్నప్పుడు ఏ సమయంలోనైనా కూడా ఏ కార్యం చేస్తున్నప్పుడైనా కూడా ఇది భగవంతుడు పలికాడు అనే విషయాన్ని ఆయా వక్తలు ఆయా కర్తలు ప్రతి క్షణం గుర్తుపెట్టుకొని ఉండాలి అయితే సంపద శక్తి యశస్సు సౌందర్యము జ్ఞానము వైరాగ్యము అనేవి సంపూర్ణంగా ఎవరైతే షడ్భూ షడ్ విభూతులను సంపూర్ణంగా కలిగి ఉంటాడో అతడే భగవంతుడు అయితే శ్రీకృష్ణుడు ఈ భౌతిక జగత్తులో తాను అరుదించినప్పుడు వీటన్నిటి కూడా సంపూర్ణ రూపంలో ప్రకటించడం వలన సంపూర్ణ రూపంలో అందరికీ చూపించడం వలన అందరికీ అర్థమైంది ఆహా శ్రీకృష్ణుడు అంటే స్వయం భగవానుడే అన్న విషయం అర్థమైంది ఆ భగవంతుడు చెప్పిందే భగవద్గీత ఆ భగవద్గీతని మనం జీవితంలో ఆచరిస్తేనే అది గీతా సంస్కృతి అవుతుంది ఆ గీతా సంస్కృతి ద్వారా అంటే గీతా సంస్కృతిని మనం పాటిస్తున్నాము అంటే భగవంతుడు చెప్పింది చెప్పినట్టుగా మనం జీవితంలో పాటించడానికి ప్రయత్నిస్తున్నాం భగవద్గీతను చెప్పినప్పుడు చక్కగా పాటించింది ఎవరు చక్కగా పాటించింది అర్జునుడు అర్జునుడు చక్కగా పాటించాడు కాబట్టి ఐదు వేల సంవత్సరాల కిందట చెప్పినప్పటికీ కూడా ఆ భగవద్గీత ఇంకా నిత్య నూతనంగా ఉంది అది ఉంటూనే ఉంటుంది ఎందుకంటే శ్రీకృష్ణుడు కోట్లాది కోటాను కోటాను కోట సంవత్సరాల కిందట ఎప్పుడైతే భగవద్గీత జ్ఞానాన్ని సూర్యుడి సమర్ప సూర్యుడికి ఉపదేశించాడో ఆ సూర్యుడు ఆ జ్ఞానాన్ని విని తన కార్యంలో మాత్రము చెక్కు చెదరక ఏ తప్ప తప్పు లేకుండా ఆ కార్యాన్ని చేస్తూనే వస్తున్నాడు దీన్ని బట్టి భగవద్గీత మహిమ ఏమిటో మనకు అర్థమవుతుంది భగవద్గీత అంటే క్రమం తప్పకుండా మనం చేయవలసిన ధర్మాన్ని మనం చక్కగా చేయడం ఎప్పుడైతే మనం క్రమం తప్పకుండా యథావిధిగా మన ధర్మాన్ని మనం పాటిస్తామో నిశ్చయంగా ఆ ధర్మ ప్రభావం వలన మన సమస్త లాభాలను ఇహపరాలను మనం పొందే సంపూర్ణమైన అవకాశం మనకు లభిస్తుంది కాబట్టి గీతా సంస్కృతి అనేది అనివార్యమైనది అనివార్యము అంటే ఉదాహరణకి శ్వాస తీసుకోవడం గాలి పీల్చడం గాలి పీల్చడం అనేది అనివార్యమైన కార్యం అంటే మనం దాన్ని నివారించలేము ఉదాహరణకి ఎవరైనా చెప్పారనుకోండి కనీసం గంటసేపు ఎవరు కూడా ఈ గదిలో కదలకుండా కూర్చోవండి ఎవరు కూడా మంచిళ్ళు కూడా తాగద్దు అంటే మనం కదలకుండా కూర్చునే అవకాశం ఉంది కానీ ఎవరు కూడా ఈ గదిలో గాలి కూడా పీల్చవద్దు అంటే అది మనకు అసాధ్యం అది అనివార్యం గాలి పీల్చడం అనేది అనివార్యం అదేవిధంగా ఈ జగత్తులో మానవ జన్మను సఫలం చేసుకోవాలంటే ఇహపరాల్లో మనం భగవద్ ఇహపరాల్లో మనం సర్వసిద్ధిని సాధించాలి అంటే గీతా సంస్కృతిని పాటించడం అది అనివార్యమైన కార్యక్రమం దుఃఖాన్నించి ఏ విధంగా అయితే అర్జునుడు తన సమస్త దుఃఖాల్ని అంటే తన ఇంద్రియాలను శోషింపజేస్తున్నటువంటి దుఃఖాన్ని ఏ విధంగా తగ్గించుకోవాలో ఏ విధంగా తొలగించుకోవాలో తెలియని పరిస్థితుల్లో అర్జునుడు శ్రీకృష్ణుని శరణు పొంది శిష్య స్నేహం షాధిమాం ప్రపన్నం అని అడిగి అడిగి మరీ భగవద్గీత జ్ఞానాన్ని పొందాడు ఆ అడిగి మరీ భగవద్గీత జ్ఞానాన్ని పొందిన కారణంగా తన దుఃఖాన్ని కో తన దుఃఖాన్ని తొలగించుకోవడమే కాకుండా విజయుడై అలరారాడు తర్వాత చరిత్ర పుటలలో నిలిపో నిలిచిపోయాడు తర్వాత అందరి ఆధ్యాత్మికవాదుల హృదయంలో నిలిచిపోయాడు తర్వాత తాను విన్నటువంటి భగవద్గీతను చిర చిరస్మరణీయంగా చేసేసాడు కాబట్టి ఇక్కడ భగవంతుడు అంటే ఈ షడ్విభూతులను కలిగిన వాడు భగవంతుడు భగవంతుడు అన్న కృష్ణుడు అన్న రెండు ఒకటే అందుకోసం మనకు మనకు శ్రీకృష్ణ ఉవాచ అని కనిపించదు కానీ శ్రీకృష్ణుడే చెబుతున్నాడు అక్కడ కానీ శ్రీకృష్ణుడు తన ఈ షడ్విభూతులను చక్కగా ప్రదర్శించాడు కాబట్టి శ్రీకృష్ణుడు అంటే కదా భగవంతుడు అంటే శ్రీకృష్ణుడే కాబట్టి ఈ ఎనిమిదవ అధ్యాయం ఏదైతే ఉందో దానికి భగవత్ ప్రాప్తి అంటే శ్రీకృష్ణుడిని పొందడమే శ్రీకృష్ణ ధామాన్ని పొందడమే ఇది భగవత్ ప్రాప్తి దానికి అర్థం అయితే పరతత్వము అని పరతత్వం అంటే భగవత్ భగవతత్వం కాదు పరతత్వము అంటే ఏదైతే అద్వైతత్వం ఉంటుందో దాన్ని అది ఒకేసారి అందరికీ అనుభూతంలోకి రాదు అది మూడు దశలలోనే అందరికీ అనుభూతం వస్తుంది ఒకటేమో నిరాకార బ్రహ్మతత్వము తర్వాత దానిపైన ఉండేది పరమాత్మతత్వము దానిపైన ఉండేది భగవత్వము అయితే ఈ ఎనిమిదవ అధ్యాయంలో చెప్పబడిన విషయం అంటే భగవత్ ప్రాప్తి ఇక్కడ నిరాకార బ్రహ్మ ప్రాప్తి అని చెప్పలేదు చెప్పబడలేదు పరమాత్మ ప్రాప్తి అని కూడా చెప్పబడలేదు కానీ ప్రాప్తి అని చెప్పబడింది ఎందుకంటే ఇక్కడ ఈ విషయాన్ని చెప్తున్నటువంటి భగవ ఈ గీతా జ్ఞానాన్ని చెప్పింది భగవంతుడు కాబట్టి ఆ భగవంతుడు తన తన లోకం గురించి చెప్పాడు కాబట్టి ఆ లోకాన్ని పొందడమే భగవత్ ప్రాప్తి అయితే దీనిలో ఏదైతే నిరాకార బ్రహ్మతత్వం ఉందో అది తొలి రహస్యం ఎందుకంటే ఈ పరతత్వము అంటే ఏదైతే మానవుని నడిపిస్తుందో సమస్త జగత్తును నడిపిస్తుందో ఆధ్యాత్మిక జగ ఆధ్యాత్మిక భౌతిక జగత్తులకు రెండింటి కూడా మూలమై ఉందో ఆ పరతత్వము చాలా రహస్యమైన విషయం చాలా రహస్యమైన విషయం అయితే ఆ రహస్యంలో కూడా అనేకమైన రహస్యాలు ఉన్నాయి దానిలో తొలి రహస్యమే నిరాకార బ్రహ్మతత్వము తర్వాత వచ్చేది పరమాత్మతత్వం అది రెండవ రహస్యం ద్వితీయ రహస్యం తర్వాత మహోత్కృష్టము అయినటువంటి రహస్యం అదేమో భగవత్ రహస్యం అదే చరమ రహస్యం వదంతి తత్ తత్వం యజ్ఞానమద్వయం బ్రహ్మేతి పరమాత్మేతి భగవాన్ ఇది శబ్దతే ఇది దీనిలో చెప్పాడు అయితే దీనిలో దీన్ని సరిగ్గా అర్థం చేసుకోవడం కోసం శ్రీల ప్రభుపాల వారు భగవద్గీతలోనే మనకు చక్కటి ఉపమాన ఇచ్చారు అదేమిటంటే సూర్యకాంతి సూర్యబింబము సూర్యగోళము సూర్యగోళంలో సూర్యదేవుడు ఈ మూడింటిని ఈ మూడింటి యొక్క ఉపమానం ద్వారా మనము ఈ మూడు రహస్యాలను మనం అర్థం చేసుకోవచ్చు భగవద్గీతలో కూడా మనకు ఈ మూడు రహస్యాల గురించే చెప్పబడింది దీనిలో తొలి రహస్యమైనటువంటి నిరా నిరాకార బ్రహ్మతత్వం చెప్పబడింది అదేవిధంగా రహస్యతరమైనటువంటి పరమాత్మ రహ పరమాత్మతత్వం చెప్పబడింది అదేవిధంగా గుహ్యతమైనటువంటి పరం అత్యంత పరమ రహస్యమైనటువంటి భగవత్ కూడా చెప్పబడింది ఈ మూడే భగవద్గీతలో చెప్పబడినటువంటి మూడు రహస్యాలు దీన్నే భాగవతం కూడా చెప్తూ ఏతే తేచ్ఛాంశ కళాపంశ కృష్ణస్థు భగవాన్ స్వయం ఇంద్రారిర్వ్యాకులం లోకం మృడయంతి యుగే యుగే భాగవతంలో సూత గోస్వామి ఇరవై రెండు అవతారాల గురించి వర్ణన చెప్తూ ఇప్పుడు చెప్పినటువంటి ఈ అవతారాలు ఇంకా అనేక కూడా ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా పరమ పురుషుని యొక్క అంశావతార అంశావతారాలు లేక అంశాంశాలు లేక కళావతారాలు అయి ఉంటాయి కానీ శ్రీకృష్ణుని మాత్రం స్వయంగా భగవానుడు అని భాగవతంలో చెప్పడింది అదేవిధంగా భగవద్గీతలో కూడా శ్రీకృష్ణుడు కూడా తానే భగవద్దు చెప్తున్నాడు అయినా కూడా అయినా కూడా మనుషులకు కృష్ణుడు చెప్పింది అర్థం కాదు శ్రీకృష్ణుడు ఏ విధంగా దేవదేవుడు అవుతాడు భగవంతుడు అంటే అందరూ భగవంతుడే కదా అందరూ భగవంతుడే కదా నేను నేను ఫలానా వారిని పూజిస్తాను ఆయన భగవంతుడే మీరు మీరు ఫలానా వారిని పూజిస్తారు ఆయన కూడా భగవంతుడే ఎందుకు ఈ భేదభావాలు అని వాళ్ళు అంటారు అంటే కృష్ణుడు చెప్పినా వాళ్ళకి అర్థం కాదు కృష్ణ ప్రతినిధులు చెప్పినా కూడా అర్థం కాదు దాన్ని ఎంత చక్కగా వివరించినా అర్థం కాదు దానికి చక్కటి చక్కటి ఉపమానాలు ఇచ్చినాక అర్థం కాదు ఉదాహరణకి సూర్య శ్రీ ప్రభుపాల వారు చెప్పిన ఉపమానాన్ని మనం తీసుకుంటే సూర్యకాంతి మనము ఇంట్లో ఉన్నాం అప్పటిదాకా ఇంకా మనం బయటికి వెళ్ళలేదు కిటికీలోంచి చూసినప్పుడు ఆ సూర్యకాంతి కనిపించింది లేదా సూర్యకాంతి ఇంట్లోకి ప్రవేశించింది కిటికీలోంచి ఇంట్లో ప్రవేశించి ఆ సూర్యుడు వచ్చాడు అని మనం అంటాం సూర్యోదయం అయిపోయింది సూర్యుడు వచ్చేసాడు అంటున్నాం అయితే నువ్వు బయటికే వెళ్ళలేదు సూర్యుడే చూడలేదు అయినా నువ్వు ఎట్లా చెప్పగలుగుతున్నావు ఎందుకంటే ఆ సూర్యకాంతి నీ ఇంట్లోకి ప్రవేశించింది ఆ సూర్యకాంతిని చూసి సూర్యుడు వచ్చాడు అని నువ్వు అంటున్నావు అంటే ఏంటి ఆ సూర్యుడు అంటే నువ్వు బయటకు వెళ్ళి ఆకాశంలో సూర్యుడిని చూడకపోయినా ఆ సూర్యకాంతి సర్వత్రా వ్యాపించి అదేవిధంగా నీ ఇంట్లో కూడా కిటికీ ద్వారా ఇంట్లోకి ప్రవేశించి నీకు తెలియజేసింది సూర్యుడు వచ్చాడు అంటే ఏంటి నువ్వు సూర్యకాంతిని సూర్యుడికి భిన్నంగా చూడట్లేదు అంటే నీకు మొట్టమొదటి అనుభవంలోకి వచ్చింది ఏంటి సూర్యకాంతి ఈ విధంగానే ఈ పరతత్వం కూడా మొట్టమొదటి మనిషికి నిరాకార బ్రహ్మతత్వంలో అనుభూతికి అనుభవానికి వస్తుంది అంటే సర్వత్రా వ్యాప వ్యాపితమైనటువంటి తత్వమే ఇది మొదటి రహస్యం ఈ రహస్యం తెలుసుకోవడం కూడా చాలా ముఖ్యమైనది ఎందుకంటే ఈ విధంగా నిరాకారతత్వ రూపంలో భగవ పరతత్వం సర్వత్రా వ్యాపించి ఉంది అని తెలిసిన వాడు పాపభీతి కలిగిన వాడే ఎటువంటి పాపాలు చేయకుండా ధర్మంలోనే నెలకొనే అవకాశం తప్పగా నిశ్చయంగా ఉంటుంది అయితే ఎప్పుడైతే ఆహా సూర్యుడు వచ్చాడ చాలా బాగుంది అరో అవును నేను ప్రతిరోజు వెళ్ళి ఆ సూర్యకాంతిలో నిలబడాలి కదా అని మనం అప్పుడు ఇంట్లోంచి బయటకు వెళ్ళి సూర్యుడిలో నిలబడ్డానికి అంటే ఎండలో నిలబడ్డానికి ప్రయత్నిస్తాం అప్పుడు మనం ఆకాశంలో బయటికి వెళ్ళగానే ఆకాశంలో చూడగానే మనకు ఆకాశంలో సూర్యబింబం కనిపిస్తుంది సూర్యగోళం కనిపిస్తుంది అంటే ఏంటి అప్పటిదాకా మనం ఇంట్లో ఉండి సూర్యకాంతిని మాత్రమే అనుభవించాం సర్వత్రా వ్యాపించి ఉన్నటువంటి సూర్యకాంతిని మాత్రమే అనుభవించాం అనుభూతం చేసుకున్నాం కానీ ఎప్పుడైతే బయటికి వచ్చామో బయటికి వచ్చి ఆకాశంలో చూసామో ఆ సూర్యకాంతికి మూలమైనటువంటి సూర్యగోళం కనిపిస్తుంది మనకు సూర్యబింబ కనిపిస్తుంది అయితే ఆ సూర్యబింబం ఎట్లా కనిపిస్తుంది ఒక చిన్న ఒక చిన్న పళ్ళెం లాగా కనిపిస్తుంది ఆకాశంలో పళ్ళెనిలాగా అనిపిస్తోంది కానీ అది పళ్ళెని రూపంలో ఉందా పళ్ళెని రూపంలో లేదే అది భూమండలం కంటే కూడా భూమండలం కంటే కూడా చాలా పెద్దగా ఉంటుంది కానీ మనకు అక్కడ ఒక స్థానికంగా ఆకాశంలో ఉన్నటువంటి ఒక ఒక సూర్యగోళం కనిపిస్తోంది ఒక సూర్యబింబం కనిపిస్తోంది ఇదే పరమాత్మతత్వం అయితే మనము కొన్ని సాధనాల ద్వారా లేకపోతే కొన్ని మన మన యొక్క ఆధ్యాత్మిక సాధన ద్వారా యోగ సాధన ద్వారా మనం సూర్య సూర్యమండలంలోకి ప్రవేశించగలిగితే అక్కడ మనకు సూర్యదేవుడు సూర్యదేవుడు కూడా మనకు సూర్యభగవానుడు కూడా మనకు దర్శనమిస్తాడు సూర్యదేవుడు మనకు దర్శనమిస్తాడు అంటే ఏంటి ఇక్కడ నుంచి మన భూలోకల్ నుంచి చూసినప్పుడు మనకు ఒక పళ్ళెం లాగా కనిపించినటువంటి ఆ సూర్యుడు నిజానికి మనం యోగ సాధన ద్వారా సూర్యమండలంలో సూర్యగోళంలోకి ప్రవేశించినప్పుడు ఎందుకంటే మనం సాంకేతికంగా శాస్త్రీయంగా మనం సూర్యగోళంలో ప్రవేశించే అవకాశం లేదు చంద్రమండలం మీదకి మన మానవుడు వెళితే వెళ్ళి ఉండవచ్చు కానీ సూర్యగోళంలోకి ప్రవేశించే అవకాశం లేదు కాబట్టి యోగ సాధన ద్వారా ఎప్పుడైతే మనం సూర్యగోళంలో ప్రవేశిస్తామో అక్కడ మనకు అక్కడ మనకు సూర్యదేవుడు కనిపిస్తాడు అంటే ఏంటి అదే భగవత్ తత్వము ఈ విధంగా ఏదైతే పరతత్వం ఉందో వదంతి తత్వ విధస్తత్వం జ్ఞానమద్వయం బ్రహ్మేతి పరమాత్మేతి భగవాన్ ఇది శబ్దతే ఇది అనమాట భగవద్గీతలో సం సంపూర్ణంగా చెప్పబడినటువంటి మూడు రహస్యాలు ఇవి అయితే ఈ మూడు రహస్యాలు చరమరహస్యమే భగవద్గీత సర్వత్రా పూర్ణంగా వర్ణించబడింది పూర్ణంగా వర్ణించబడింది ఏమిటి అంటే భగవతత్వం ఆ భగవత్తత్వాన్ని వర్ణిస్తున్నది ఎవరు భగవంతుడు ఆ భగవతత్వం భగవద్గీతలో వర్ణించబడింది వర్ణించబడింది కానీ వర్ణించింది వేరే వాళ్ళు కాదు సాక్షాత్తుగా భగవంతుడే కాబట్టి భగవంతుడి గురించి తెలుసుకోవాలంటే భగవద్గీతని చక్కగా అధ్యయనం చేయాలి చక్కగా శ్రవణం చేయాలి అప్పుడు మనకు భగవత్ తత్వం సంపూర్ణంగా అర్థమవుతుంది అందుకోసమే ఏడవ అధ్యాయం పేరు భగవద్ విజ్ఞానము ఎప్పుడైతే ఆ భగవద్ విజ్ఞానం మనకు చక్కగా అర్థమవుతుందో అప్పుడు భగవద్ ప్రాప్తి అదే ఎనిమిదవ అధ్యాయం అంటే ఆ భగవంతుడిని పొందే అవకాశం ఉంటుంది అయితే ఎప్పటిదాకా అయితే ఈ కానీ మానవులకు మానవులు అంటే దేవీ దేవతలను పూజించే కొంత అంటే కొ కొంతమంది కొంతమంది చాలామంది ఉంటారు అల్పబుద్ధి కలిగిన వారు కృష్ణే చెప్తున్నాడు వాళ్ళు అల్పబుద్ధి కలిగిన వారు అని చెప్తున్నారు ఈ అల్పబుద్ధి కలిగిన వారు నానా దేవతలను పూజిస్తుంటారు వారు దేవతలనే భగవంతుడు అనుకుంటారు కాబట్టి వారికి భగవత్ ప్రాప్తి కలిగే అవకాశం ఎట్లా ఉంటుంది వారికి భగవంతుడు వారు కోరిన కోరికలను దేవతల ద్వారా ఇప్పిస్తున్నాడు అంతే కానీ వాళ్ళు భగవంతుని కోరాల భగవంతుని పొందాలని కోరుకోవట్లేదు మాకు మా ఇల్లు కావాలి మా అమ్మాయికి పెళ్ళి కావాలి ఇది అని ఫలానా వాయు భౌతిక జగత్తుకు సంబంధించిన విషయాలను మాత్రమే వాళ్ళు కోరుకుంటున్నారు కాబట్టి దేవతల ద్వారా భగవంతుడు వారికి ఆయా కోరికలను ఇప్పిస్తున్నాడు మరి వాళ్ళు భగవంతుని పొందాలని కోరుకోవట్లేదు కదా కోరుకున్నప్పుడు భగవత్ ప్రాప్తి వాళ్ళకి ఎట్లా లభిస్తుంది అంటే వాళ్ళకు భగవంతుడి గురించి కూడా తెలియదు తర్వాత భగవద్ ప్రాప్తి గురించి కూడా తెలియదు ఇది చాలా రహస్యమైన విషయం చాలా రహస్యమైన విషయం మనం కూడా కనిపిస్తుంది అనమాట ఒకటి ఏంటంటే భాగవతంలో ఒక చక్కటి విషయం వస్తుంది భగవద్భక్తులు ఏ విధంగా దేవీ దేవతల చేత రక్షించబడతారు అనే విషయం మనకు జడభరతుడి కథలో మనకు కనిపిస్తుంది జడభరతుడు పూర్వజన్మలో మహా భరత మహారాజు పరమ పరమకృష్ణ భక్తుడు అయితే జింక మీద వ్యామోహం వలన అతను తర్వాత జన్మలో జిం జింకలాగా పుట్టవలసి వచ్చింది అయితే జింక జన్మలో ఉన్నప్పుడు తన గత జన్మలో చేసినటువంటి తపిిదాన్ని బాగా గుర్తు చేసుకున్నాడు భరతుడు కాబట్టి జింక దేహంలో ఉన్నా కూడా చాలా తాత్విక చింతనతోటి పూర్తిగా వైరాగ్యంతో జీవించి ఆ జింక దేహాన్ని వదిలిపెట్టిన తర్వాత మళ్ళీ మానవ జన్మను పొందాడు ఆ మళ్ళీ మానవ జన్మను పొందినప్పుడు ఒక బ్రాహ్మణుడి ఇంట్లో పుట్టాడు అప్పుడు అయితే చాలా ఒడ్డు పొడుగు చాలా బలం బలం కలిగిన వ్యక్తిగా ఉన్నాడు కాబట్టి జడ అదే కానీ ఒక జడుని లాగా ఒక పిచ్చివాడి లాగా ప్రవర్తించడం వల్ల అతనికి జ జడభరతుడు అని పే పేరు సిద్ధమైంది అయితే ఒకసారి అతడు పొలంలో రాత్రిపూట పనిచేస్తున్నప్పుడు కొంతమంది దొంగలు ఆ జడభరతుడిని బంధించి తమ గుహలోకి తీసుకెళ్లారు ఎందుకంటే ఆ దొంగల ఉన్నాడు ఆ దొంగల నాయకుడు ఒక న ఒక మా ఒక మానవుణ్ణి మానవుణ్ణి కాళికాదేవికి బలి ఇచ్చి ఆ కాళికను సంతృప్తి చేసి అనేకమైన వరాలను పొందాలనుకున్నాడు అందుకోసం వాళ్ళు ఒక మానవుణ్ణి పట్టుకొచ్చారు కానీ వాడికి పట్టుకొచ్చారు కానీ చివరికి ఆ బలి ఇచ్చే కొద్ది సమయం ముందర కొద్దిగా సమయం ముందరే ఆ తెలివి వ్యక్తి పారిపోయాడు తప్పించుకుని పారిపోయాడు దాంతోటి ఆ దొంగల నాయకుడు చాలా భయం వేసింది ఏమిటి నేను కాళికాదేవికి బలిస్తానని చెప్పాను ఆవిడకు మాట ఇచ్చాను కానీ వీడే వీడేమో పారిపోయాడు ఈ మానవుడు అరే వెళ్ళండి రా వెళ్ళి వేరే మానవుడిని మంచి ఒడ్డు పడుకున్న వాడిని పట్టడం అప్పుడు మనం కాళికకు బలి ఇచ్చి మనం వరాలను పొందుదాం అని చెప్పడంతో ఆ దొ ఆ దొంగలందరూ కూడా పరిగెత్తుకుంటూ వెళ్ళి రాత్రిపూట వెదుగుతుంటే పొలంలో ఈ జడపడుతు కనిపించాడు ఆడ కూర్చున్నాడు కాపలాగా వస్తున్నాడు పట్టుకొచ్చాడు అంటే ఎట్ ఎవరిని కూడా ప్రతిఘటించేది మాట్లాడే విషయం లేదు కాబట్టి వాళ్ళు వచ్చి పట్టుకోగానే వాళ్ళతో పాటు వెళ్ళిపోయాడు వాళ్ళు మంచిగా తీసుకొచ్చారు తీసుకొచ్చి గుహలోకి మంచి స్నానం చేయించారు కొత్త బట్టలు వేశారు భోజనం పెట్టారు తిన్నాడు తిన్న తర్వాత కాళికాదేవి ముందుకు పట్టుకొచ్చారు కాళికాదేవి ముందుకి పట్టుకొచ్చి దానిలో ఉన్న ఒక దొంగ దానిలో పూజారిలాగా చేస్తూ దాన్ని ఒక పెద్ద ఖడ్గం తీసి తల నరకపోయాడు ఆ తల నరకబోయే సమయంలోనే కాళికాదేవి ఆశ్చర్యపోయింది ఆశ్చర్యపోయి ఇదేమిటి భక్తుణ్ణి పరమభక్తుణ్ణి పరమభక్తుణ్ణి నాకు బలి ఇవ్వడమా అని చెప్పి వెంటనే ఆ విగ్రహంలోంచి నిజంగా కాళికాదేవి బయటకు వచ్చి తన కరవాలాన్ని చూసి ఆ దొంగల దొంగలందరి తలలో నరికి వేసింది అదేమిటి కాళికాదేవి భక్తులు వాళ్ళు ఆ కాళికాదేవికి సంతృప్తి కలిగిద్దామని వాళ్ళు నరబలి ఇచ్చే ప్రయత్నం చేస్తుంటే వాళ్ళనే చంపేసింది అంటే దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది అంటే భగవంతుడన్నా భక్ నిజమైన భక్తులన్నా దేవత దేవీ దేవతలకు నిశ్చయమైన అభిప్రాయం ఉంటుంది పూర్తి గౌరవం ఉంటుంది అల్పబుద్ధి మాన్ అల్పబుద్ధి కలిగిన మానవులకి ఆ విషయం తెలియక తెలియక వారు దేవతలైనా కూడా భగవంతులైనా కూడా అందరూ ఒకటే అని అనుకుంటారు మూర్ఖత్వంతో కాబట్టి దేవీ దేవ దేవీ దేవతలను పూజించేటువంటి భక్తులు ఒక్కోసారి ఆ దేవీ దేవతల ద్వారానే నశించిపోయే అవకాశం ఉంది ఎందుకంటే వాళ్ళే వాళ్ళని శిక్షించే అవకాశం ఉంటుంది ఎందుకంటే దేవ దేవతలు ఎప్పుడైనా కూడా భగవంతుని ప్రకారమే భగవంతుని ఆజ్ఞ ప్రకారమే వర్తిస్తారు తప్ప తమ భక్తులు కోరిన విధంగా కాదు తాము కోరిన విధంగా కాదు ఎందుకంటే భగవంతుని యొక్క మహిమ భక్తుల యొక్క మహిమ దేవతలకు చక్కగా తెలుస్తుంది అందుకోసమే ఎవరైతే నిజమైన కృష్ణ భక్తులు అవుతారో ఎవరైతే పూర్తిగా కృష్ణ భక్తి భావనలో కృష్ణచితలు ఉంటారో వారికి ముప్పై మూడు కోట్ల దేవతల యొక్క సంపూర్ణ ఆశీర్వాదం తప్పకుండా లభిస్తుంది దేవతలు అందరూ కూడా దీవిస్తారు అటువంటి భగవంతుణ్ణి పొందడం అటువంటి భగవంతుని పొందడం చాలా సులభం ఈ విషయాన్ని శ్రీకృష్ణుడు ఈ ఎనిమిదో అధ్యాయం చెప్పాడు మనం గత వారాన్ని కూడా మనం దాన్ని చదివాము సతతం సతమాం స్మరతి నిత్యశ తస్యాహం సులభ పార్థ నిత్యయుక్త యోగిన ఎవరైతే అనన్య చిత్తంతో నన్ను సేవిస్తున్నాడో అటువంటి యోగి అటువంటి అటువంటి భక్తునికి నేను సులభంగా లభిస్తాను అర్జున తస్యాహం సులభ పార్థ నిత్యయుక్త యోగిన సతతం నిత్య అని స్పష్టంగా చెప్పాడు నిజానికి దేవీ దేవతలను పొందడం అనేది చాలా కష్టమైన విషయం కానీ భగవంతుని పొందడం చాలా సులభం మనకు దీనికి సంబంధించినటువంటి కథ కూడా మనకు భాగవతంలో కనిపిస్తుంది అక్కడ కేదార్నాథ్లో ఒక ఒక రాక్షసుడు ఉండేవాడు అది వృకాసురుడు అయితే వృకాసురుడు శివుణ్ణి గురించి తపస్సు చేద్దామని ఒకసారి నిశ్చయించుకున్నాడు నిశ్చయించుకుని ఎంతటి తీవ్రమైన తపస్సు అంటే మనం ఊహించలే ఊహిస్తేనే మన ఒళ్ళంతా కంపిస్తుంది చేయడం మాట పక్కా పెట్టి అదేమిటంటే ప్రతిరోజు కూడా తన శరీరంలోంచి ఒక చిన్న మాంస ఖండాన్ని అంటే మాంసాన్ని ఖండించి ఆ మాంస ముక్కని అగ్నిలో వేస్తూ తపస్సు చేస్తాడు యజ్ఞం చేస్తూ అంతటి ఘోరమైన తపస్సు చేయడం మొదలుపెట్టాడు శరీరం అంటే ఏంటి మనకు చిన్న ముళ్ళు గుచ్చుకుంటేనే ఎంత పుడుతుంది మనం వెళ్ళి మనం దానికి ఇంజక్షన్ తీసుకుంటాం అటువంటి వాడు కత్తితోటి ఒక శరీర ఖండాన్ని ఖడ్డి ఖండించి శరీర భాగాన్ని ఖండించి అగ్నిలో వేసి శివుణ్ణి మెప్పించే యజ్ఞం చేశాడు అంత తపస్సు చేశాడు అయినా కూడా వాడికి శివుడు దర్శనం కాలేదు అంటే చూసారు ఎంత కష్టం చివరికి అమ్మో ఇదేంటి శరీరాన్ని మొత్తం చిన్న చిన్న ముక్కలు చేసుకున్నా కూడా శివుడు వాళ్ళు చెప్పి ఎందుకు ఈ శరీరం ఉంచేందుకు అని చెప్పి వాడు తలని నరుక్కోబోయాడు తలను నరుక్కోబోయే లోపల అప్పుడు శివుడు ప్రత్యక్షమేడు అంటే ఏంటి అంత సులభం కాదు దేవీదేవతలని ప్రసన్నులను చేయడం సులభం కాదు కానీ ఇక్కడ కృష్ణ ఏమంటున్నాడు తస్యాహం సులభ పార్థ నిత్యయుక్త యోగినహా నేను మాత్రం చాలా సులభంగా లభిస్తాను మనకు అనిపిస్తోంది మన దెన్ దఠవాంగ మహారాజు కఠ్వాంగ మహారాజు కేవలం ఒక ముహూర్త కాలం మాత్రమే సమయం ఉంది అన్నా కూడా భగవత్ ప్రాప్తిని పొందాడు పరీక్ష మహారాజు వారం రోజులు ఉంది అన్నా కూడా భగవద్ ప్రాప్తిని పొందాడు తర్వాత చివరి వరకు ఏది చేయకపోయినా కూడా చివరి క్షణంలో నారాయణ అన్నందుకు అజాముడు భగవద్ ప్రాప్తిని పొందాడు అంటే ఏంటి ఈ ప్రాప్తి అనేది భగవంతుడు మనకి ఇచ్చినటువంటి ఒక వరం చాలా సులభంగా తస్యాహం సులభ పా నిత్యయుక్త యోగిన అని చెప్పి కృష్ణుడు ఇక్కడ స్పష్టంగా చెప్తున్నాడు ఆ భగవద్ ప్రాప్తి అనేది చాలా సులభమైన కార్యం అయితే గత వారం మనం విన్నటువంటి ఆ శ్లోకంలో సతతం నిత్యశ అనే రెండు పదాలు చాలా ముఖ్యమైనవి దాంట్లో అంటే ఏంటి క్రమంగా ప్రతిరోజు అని మనం దాంట్లో అర్థమవుతుంది అయితే విశుద్ధ భక్తుడు ఈ విధంగా శ్రీకృష్ణుని స్మరిస్తూ ఉంటాడు ధ్యానిస్తూనే ఉంటాడు ఇవే విశుద్ధ భక్తుని యొక్క యోగ్యతలు అయితే అటువంటి ఆ విధంగా నిత్య సహా భగవంతుని నిత్య నిరంతరము నిరంతరము ఆ విధంగా స్మరిస్తూ ధ్యానిస్తూ సేవిస్తూ ఉండేవారికి ఆ భగవంతుడు చాలా సులభంగా లభిస్తాడు మరి ఆ విధంగా ఇరవై నాలుగు గంటలు ఎప్పటికీ చేయాలి అంటే సాధ్యమా అది మాకు సాధ్యం కావట్లేదే అని ఎవరైనా అనే అవకాశం ఉంటుంది అది సాధ్యం కావడానికి మార్గం ఏమిటంటే ఎప్పుడైతే భగవంతుడితో అది సంబంధం కలుగుతుందో ఆ సంబంధం కలిగిన వారికి సంబంధం కలిగిన వారికి ఇరవై నాలుగు గంటలు భగవంతుడిని సేవించడం భగవంతుని స్మరించడం లేదా భగవంతుడిని చేయడం వాళ్ళకి సాధ్యమే అందుకోసం ఆ భగవంతుడితో సంబంధం ఏ విధంగా ఉండాలంటే ఒకటేమో భక్తుడు అంటే భగవంతుడి యొక్క ఐశ్వర్యం భగవంతుడి యొక్క మహిమను భగవంతుడి యొక్క సమస్తాన్ని చూసి వేరే దాని పట్ల ఆకర్షితుడు కాకుండా నేరుగా ఆ భగవంతునే చూస్తూ దాంట్లోనే మైమరెచ్చిపోయేవాడు శాంతభక్తుడు ఎప్పుడైతే మనం మంచి చక్కగా గుడికి వెళ్ళాం చక్కగా రాధాకృష్ణ చక్కగా ఏర్పాటు చేయబడి ఉన్నారు మంచి బ్యూటిఫుల్ చాలా సర్వాంగ సుందరంగా అలంకరించబడి ఉన్నారు వెళ్ళి మనం అక్కడ నిలబడతాం నిలబడిస్తా చూస్తూనే ఉంటాం ఇలా చూస్తూనే ఉంటాం ఆ సమయంలో మన హృదయంలో కలిగే భావన శాంతరస భావన అంటే ఏంటి ఆహా ఎంత చక్కగా ఉన్నారు రాధాకృష్ణులు ఆహా రాధా గోవింద్ ఎంత చక్కగా ఉన్నారు ఆహా రాధా ఎంత చక్కగా ఉన్నారు ఆహా రాధా శ్యామసుందర్లు ఎంత చక్కగా ఉన్నారు ఆహా రాధాగుణి చాలా బాగున్నాడు ఇవాళ అలంకరణ చాలా బాగుంది ఇవాళ ఈ శారీ చాలా బాగా కట్టారే ఆహా ఇవాళ శ్రీకృష్ణ యొక్క వేణు చాలా బాగుంది ఈ విధంగా ఎప్పుడైతే మనం ప్రతిదా అంటే మనం పలకము పలకకుండానే మనసులో పలుకుతూ ఉంటాం కానీ చూస్తూ ఉంటాం పక్కన పక్కన ఉన్న వాళ్ళు మనం మర్చి మనం మర్చిపోతాం ఈ విషయంగా ఎప్పుడైతే సాగుతుంటుందో అప్పుడు మనలో ఉన్న కలుగుతున్నటువంటి రసభావన రసభావన ఈ భావన గుళ్ళో వెళ్ళినప్పుడు ఆ విధంగా కలుగుతుంటుంది ఇంట్లో ఇంట్లో విధంగా ఇంట్లో వేరే వేరే విధంగా ఉంటుంది ఉదాహరణకి ఇంట్లో మంచి సోఫాగా ఉన్నాం సోఫా వేసి పెట్టాం లేకపోతే కొత్త కొత్త టీవీ పట్టుకొచ్చాం ఒక ఇంపోర్టెడ్ టీవీ ఆ దాన్ని చూస్తూనే ఉంటాం ఆహా ఎంత బాగుంది టీవీ ఆ చూస్తూ ఉంటాం వాళ్ళు ఆ చూస్తూనే ఉన్నదాని భావాన్ని మన స్వభావము అంటే దేన్ని చూడడం ద్వారా మనకు ఆనందం కలుగుతుందో దేన్ని చూడడం ద్వారా మనలో ఒక రకమైనటువంటి సంతృప్తి కలుగుతుందో దాన్నే శాంతరసము అయితే ఈ శాంతరసంలో సేవాభావం ఉండదు సేవాభావం దానిలో లోపిస్తుంది కాబట్టి ఆ శాంతరసం మనీ ఎక్కువ ఎక్కువ కాలం ఉండలేరు దాంట్లో ఇండైరెక్ట్గా అయినా ఇండైరెక్ట్గా అయినా సేవగలగాలి ఉదాహరణకి బృందావనంలో ఆవులు ఆవులు లేగలు అవన్నీ కూడా ఉన్నాయి అవి శ్రీకృష్ణుడే ఎప్పుడు చూస్తూ ఉండేవి అవి శాంతరసంలో ఉన్నాయి కానీ వాటి ద్వారా లభించే పాలన శ్రీకృష్ణుడు స్వీకరించేవాడు కాబట్టి అవి శాంతరసంలో ఉన్నా కూడా శాశ్వతంగా ఆ విధంగానే ఉండగలిగినాయి దీని తర్వాత వచ్చేది దాస్యరసం దాని తర్వాత వచ్చేది సఖ్యరసం దాని తర్వాత వచ్చేది వాత్సల్య రసం దాని తర్వాత వచ్చేది మధురసం ఈ విధంగా ఎప్పుడైతే భగవన్ భక్తుడు భగవంతుడితోటి ఏదో ఒక అద్భుతమైన సంబంధాన్ని పొందుతాడో ఆ ఆ దివ్యమైన సంబంధం కలిగినప్పుడు శ్రీకృష్ణుడితోటి ఇరవై నాలుగు గంటలు శ్రీకృష్ణుడి యొక్క ఇరవై నాలుగు గంటల స్మరణలో శ్రీకృష్ణు యొక్క ఇరవై నాలుగు గంటల సేవలో నెలకొనే అవకాశం ఉంటుంది ఎందుకంటే ఇప్పుడు తల్లిదండ్రులు కూడా పిల్లవా ఇప్పుడు పిల్లవాడు ఉన్నాడు చిన్న పిల్లవాడు ఉన్నాడు తల్లిదండ్రులు పెద్దవాళ్ళు మరి పిల్లవాడు సేవించాలిగా కాదు కానీ పిల్లవాడు చిన్నవాడినప్పటికీ కూడా తల్లిదండ్రులు అతన్ని సేవిస్తుంటారు అంటే వాస్తవ రసంలో కూడా సేవనే ఉంది తర్వాత మధుర రసంలో అవును ఈయన ఈయన నా భర్త కాబట్టి భర్త అని అనుకుంటున్నావు కానీ నువ్వు సేవిస్తున్నావు తర్వాత ఈయన నా వీడు నా మిత్రుడు అయినా వాడు సేవిస్తున్నావు నీ ఈయన నా యజమాని అయినా నువ్వు సేవిస్తున్నావు అంటేంటి దాస్యరసంలో కానీ సఖ్య రసంలో కానీ వాస్తుల రసంలో కానీ మధుర రసంలో కానీ ఉన్నది మాత్రం సేవాభావమే ఎవరైతే ఈ విధంగా ఏదో ఒక అద్భుతమైనటువంటి నాలుగు రసభావాలలో దేన్నో దేనిలో ఒక దాంట్లో శ్రీకృష్ణుడితోటి సంబంధాన్ని పొందుతారు వారు ఇరవై నాలుగు గంటలు శ్రీకృష్ణుని స్మరించే చక్కటి అవకాశాన్ని పొందుతారు అటువంటి వారు అటువంటి భక్తులు ఒక్క క్షణమైన కనీసం కనీసం ఒక్క క్షణమైన శ్రీకృష్ణుడు వాళ్ళు మర్చిపోరు అటువంటి పరిస్థితుల్లో శ్రీకృష్ణుడు కూడా వాళ్ళని ఎటు ఎట్టి పరిస్థితులు మర్చిపోడు ఇది రహస్యం అయితే ఇదే దీనికి దీప రూపాల రాస్తూ ఇదే హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే అనే మహామంత్ర కీర్తనతో కూడిన కృష్ణ భక్తి భావన పద్ధతి ఇచ్చే గొప్ప వరదానము దీనిలో దీనికి సంబంధించిన రహస్యం కూడా చైతన్య చరితాంశంలో చెప్పబడింది దాంట్లో ఏం చెప్పారంటే ఈ ఈ నాలుగు రసభావాలు నాలుగు రసభావాలు ఉన్నాయి ఏమిటవి అంటే దాస్య వాత్సల్య సఖ్యరసము మధుర రసము ఈ రసభావాలను అందరికీ పంచడం కోసం శ్రీ శ్రీ శ్రీకృష్ణ చైతన్య మహాప్రభు ఈ అంటే శ్రీకృష్ణే శ్రీ చైతన్య మహాప్రభు రూపంలో వచ్చారు ఎవరైతే సంకీర్తనలో నృత్యం చేస్తారో వారికి మాత్రమే ఈ నాలుగు రసభావాల యొక్క మహిమ వారికి తెలుస్తుంది వారు ఆ రసభావాల ద్వారా శ్రీకృష్ణుతోటి సంబంధాన్ని పొందుతారు సో అటువంటి వారికి నేను చాలా సులభుణ్ణి అని కృష్ణ చెప్తున్నాడు అవును ఇంతకు కృష్ణుణ్ణి పొందడం ఎందుకు అని ఎవరైనా అడిగే అవకాశం ఉంది కృష్ణుని పొందడం ఎందుకు అవును కృష్ణుడిని పొందడం చాలా సులభమే అది అర్థమైంది కానీ కృష్ణుడిని పొందడం ఎందుకు పొందవలసిన అవసరం ఏముంది అంటే దానికి సమాధానంగా కృష్ణుడు ఏం చెప్తున్నాడు అంటే మామపేత్య పునర్జన్మ దుఃఖాలయమ శాశ్వతం నాప్నువంతి మహాత్మానా సంసిద్ధి పరమాంకత ఇది నెక్స్ట్ నన్ను నన్ను పొందడం చాలా సులభమే అర్జున నిత్య నిత్యయుక్త యోగినహా నన్ను పొందడం చాలా సులభమే పొందడం యొక్క అవసరం ఏమిటి అంటే ఒకసారి కనుక నన్ను పొందితే మాముపేత్య పునర్జన్మ దుఃఖాలేమ శాశ్వతం భక్తి యోగులైన మహాత్ములు నన్ను పొందిన తరువాత మహోన్నతమైన పూర్ణత్వమును బడిసిన కారణంగా దుఃఖపూర్ణమైన ఈ భౌతిక జగత్తుకు ఏనాడు తిరిగి రారు ఇది మహత్యం ఎప్పుడైతే భ అంటే భగవత్ ప్రాప్తి చాలా సులభమే భగవంతుణ్ణి భగవంతుడు సులభ లభ్యుడు సులభంగా లభ్యుడయ్యేవాడే భక్తి ద్వారా ఆ సులభంగా లభ్యుడయ్యే భగవంతుడిని వల్ల కలిగే లాభం ఏమిటి అంటే మామపేత్య పునర్జన్మ దుఃఖాలే అశాశ్వతం నా అప్నువంతి ఈ దుఃఖాలయము అశాశ్వతము అయినటువంటి ఈ దుఃఖమే ఈ దుఃఖమే జగత్తుకి మళ్ళీ దుఃఖమే జగత్తులో మళ్ళీ పునర్జన్మ పొందవలసిన అవసరం వారికి కలుగదు ఇది కృష్ణ చెప్పినటువంటి రహస్యం సంసిద్ధిం పరమాం గత అంటే ఏంటి సంసిద్ధి పరమాం గత పరమాం అంటే చరుమైనట్టు గత పొందినవారై సంసిద్ధి పూర్ణత్వము అంటే సంపూర్ణత్వం అంటే నన్ను పొందుతున్నారు నన్ను పొందుతున్నారు అంటే వాళ్ళు పూర్ణత్వాన్ని పొందారు ఆ పూర్ణత్వాన్ని పొందిన వారు తిరిగి పునర్జన్మను పొందవలసిన అవసరం లేదు పునర్జన్మ ఎక్కడ దుఃఖాలయము అశాశ్వతము అయినట్టు ఈ జగత్తులో నా అప్నువంతి అంటే వారు తిరిగి పొందరు అంటే భగవత్ ప్రాప్తి వలన కలిగే లాభం ఏమిటి అంటే తిరిగి ఈ జగత్తులో రావాల్సిన అవసరం లేదు అవును వస్తే కష్టమేముందండి మాట మడికి హాయి రావచ్చు కదా అనుకోకు ఆ విధంగా అనుకోకు ఎందుకు అంటే ఇది దుఃఖాలయము అశాశ్వతము కాబట్టి దుఃఖాలయము అయ్యి అనే పదం మన భక్తులు చాలామంది ప్రచారకులు ఇదే చెప్తున్నారు దుఃఖాలయం అశాశ్వతం అని చెప్తుంటారు సరే ఈ దుఃఖాలయం అంటే ఏమిటి మనకు తెలుసు రామాలయం ఆహా రామాలయం అనగానే మన అక్కడ దాకా రామాలయం అంటే ఏమిటండి అని అడగక్కర్లేదు అది ఎక్కడ చూపించండి అంటే ఆ ఫలానా చోటు ఉంటుంది రామాలయం వెళ్తే ఆహా ఇది రామాలయమా ఇందు రాముడు కనిపిస్తున్నాడే కాబట్టి ఇది రామాలయం ఓకే బాగుంది నెక్స్ట్ గ్రంథాలయం ఆహా గ్రంథాలయం అంటే మనం ఆ ఆ బిల్డింగ్ దాకా వెళ్ళి దానిలో గ్రంథాలు ఉంటాయి అని మనం తెలుసుకుని దాన్ని నేర్చుకోవాల్సిన అవసరం లేదు ఆ పేరును బట్టి తెలిసిపోతుంది గ్రంథాలయం ఆహా అక్కడ వెళ్తే మన గ్రంథాలు దొరుకుతాయి విద్యాలయం ఆహా మనం విద్య అంటే విద్య విద్యను పొందాలి అనుకుంటే ఆ విద్యాలయం అనే ప్లేస్కి వెళ్తే అక్కడ మనకు విద్య లభిస్తుంది వస్త్రాలయం ఆహా వస్త్రాలయం మన పుస్తకాలు పుస్తకాలు కాదు మన వస్త్రాలు కొనుక్కోవాలి అనుకుంటే ఆ వస్త్రాలు కొనుక్కోవాలంటే ఆ వెళ్తే అక్కడ వస్త్రాలు దొరుకుతాయి ఉదాహరణకి మనం వస్త్రాలయంకి వెళ్ళి ఉదయం మనం వస్త్రాలయంకి వెళ్ళి ఏమండి ఇక్కడ ఫలానా పుస్తకం దొరుకుతుందా అడిగితే అమ్మ లేదా నాయన ఇది వస్త్రాలయం ఇది గ్రంథాలయం కాదు ఇక్కడ పుస్తకాలు దొరకవు ఇక్కడ కేవలం వస్త్రాలు మాత్రమే దొరుకుతాయి అని చెప్తాను అది కానీ ఇక్కడ ఆలయం కాదు ఇక్కడ నీకు ఏది దొరకదు ఓన్లీ కేవలం ఇక్కడ నీకు వస్త్రాలు మాత్రమే దొరుకుతాయి అదేవిధంగా నువ్వు విద్యాలయంకెళ్ళి విద్యాలయంకెళ్ళి ఏమంటే మాకు మేము కొన్ని వస్త్రాలు కావాలి ఇక్కడ మాకు వస్త్రాలు దొరుకుతాయా అంటే అప్పుడు ఆ కాలేజీ స్కూల్ ప్రిన్సిపాల్ హెడ్ మాస్టర్ తల్లి పిచ్చిన ఆయన ఇక్కడ నీకు విద్య మాత్రమే లభిస్తుంది ఇక్కడ మీకు వస్త్రాలు లభించవు ఇక్కడ నీ గ్రంథాలు లభించవు అని వాళ్ళు చెప్తారు అటువంటి పరిస్థితుల్లో కృష్ణుడు ఈ జగత్తును దుఃఖాలయం అన్నాడు రామాలయం అంటే అర్థమైంది గ్రంథాలయం అంటే అర్థమైంది వస్త్రాలయం అంటే అర్థమైంది దుఃఖాలయం అంటే ఎందుకు అర్థం కాదు దుఃఖాలయం అంటే అక్కడ దుఃఖం మాత్రం లభిస్తుంది వెళ్ళిన వెతికి వెతికి కనుక్కొని దాన్ని అనుభవం చేసుకోవాల్సిన అవసరం లేదు ఇదేమిటంటే మీరు రామాలయం అని పెట్టారు ఇక్కడ దీనిలో రాముడు విగ్రహమే లేదేంటి అంటే మీరు వెళ్ళారు అక్కడికి వెళ్తే అక్కడ రామాలయం రామాలయం బోర్డు ఉంది అందరూ రామాలయం అంటున్నా కానీ అక్కడ రాముడు లేడు ఇదేమిటండి రామాలయం పేరన్నారు కానీ రాముడు కనిపిస్తున్నట్టు ఏమిటి అని అడిగే అవకాశం ఉంది ఏమిటండి మీరు విద్యాలయం సరస్వతి విద్యాలయం అని పేరు పెట్టారు ఇక్కడ చదువు మొత్తం మొత్తం షాప్సే ఉన్నాయని మొత్తం వస్త్రాలు కనిపిస్తున్నాయి అది జరిగే అవకాశం లేదు అదేవిధంగా ఇక్కడ దుఃఖాలయం అని అన్నప్పుడు మనం ఇక్కడ వచ్చి వెతికి ఆహా ఇక్కడ ఉంటుంది దుఃఖం ఎక్కడ ఉంటుంది దుఃఖం ఎక్కడ ఉంటుంది అడగక్కర్లేదు అడుగు దుఃఖం ఉంటుంది కాబట్టి కృష్ణుడు దుఃఖాలయం అని పేరు పెట్టాడు ఆ దుఃఖాలయం అనే పేరును బట్టే ఆహా ఇదిలో దుఃఖమే ఉంటుందన్నమాట అని మనం నిర్ణయించుకోవచ్చు మరి మాకు మాకు అది అనుభవంలోకి రావట్లేదండి అని కొంతమంది అనే అవకాశం ఉంది కొంత తెలియగల వాళ్ళు ఉంటారు మాకు అటువంటిది ఏం లేదు చాలా బాగున్నాయి మా పిల్లలు బాగా పెద్దవాళ్ళు అయ్యారు మాకు మొత్తం అందరూ ఐఏఎస్ ఆఫీసర్లే మాకు ఐదు ఫ్లాట్లు ఉన్నాయి నాలుగు కుక్కలు ఉన్నాయి పదిహేను డాక్టర్ ఇట్లా రకాలు చెప్తుంటారు మాకు దుఃఖమే లేదు దుఃఖమే లేదు అది బయటికి ఉదాహరణకి ఒక వ్యక్తికి ఓపెన్ హార్ట్ సర్జరీ చేశారు ఓపెన్ హార్ట్ సర్జరీ నాలుగు గంటల ఐదు గంటల్లో పట్టింది వాడు బయటకు వచ్చాడు ఆపరేషన్లో నుంచి బయటకు వచ్చాడు తర్వాత ఆపరేషన్ థియేటర్లో బయటకు వచ్చాడు ఆ ఇప్పుడు ఎలా ఉంది ఆ బానే ఉంది నొప్పి ఏం తెలియలేదు అన్నాడు అదేమిటి ఇంత గుండె గోసి బయటకు తీసి పెట్టినా కూడా నొప్పి తెలియలేదు అవును నొప్పి ఎట్లా తెలుస్తుంది ఎందుకంటే అక్కడ ఎనస్ ఇవ్వబడింది కదా మత్తు మందు ఇవ్వబడింది కాబట్టి వాడికి ఆ నొప్పి తెలియలేదు అదేవిధంగా ఇక్కడ కూడా దుఃఖాలేమో దుఃఖాలు కనిపిస్తుంటే కానీ ఇక్కడ మాయా అనే ఎనస్తిష ఇవ్వబడుతుంది మాయా అనే ఎనస్తిష ఇవ్వబడడం వలన ఆ దుఃఖం కనిపిస్తుంది ఇది రహస్యం కానీ ఎవరైతే జ్ఞానచక్షు పశ్చాంతి జ్ఞానచక్షుష ఎవరైతే జ్ఞానచక్షుల్ని పొందుతారో ఎవరైతే జ్ఞానాంజన శలాకయ చక్షురున్ మిలితం ఏనా తస్మై శ్రీ శ్రీగురవేనమ ఓమ జ్ఞానతి తిమిరాంధస్య జ్ఞానాంజన శలాకయ ఎప్పుడైతే ఆ జ్ఞానాంజనము కళ్ళకు అలదబడదో అప్పటిదాకా మనకు దుఃఖం కూడా సుఖం లాగానే కనిపిస్తుంటుంది కానీ ఎప్పుడైతే జ్ఞానాంజనము కళ్ళకు అలదబడుతుందో గురుదేవుని అనుగ్రహం ద్వారా అప్పుడు మనకు ఏది సత్యము ఏది దుఃఖము ఏది సుఖము అనే విషయం మనకు స్పష్టంగా అనిపిస్తుంది అప్పుడే మనం ఆ దుఃఖకారకమైనటువంటి విషయాలను వదిలిపెట్టేసి నిజంగా మొదట్లో కష్టకారకంగా కనిపించినప్పటికీ కూడా చివరికి మనకు ఏదైతే శాశ్వతమైన ఆనందాన్ని కలిగిస్తుందో దాన్ని పట్టుకునే ప్రయత్నం చేస్తాం మనం అయితే కృష్ణ ఏమంటున్నా అంటే నన్ను కనుక నువ్వు ప్రయత్నించి పొందగలిగితే నేను సులభంగా పొందబడతాను సులభంగా పొందబడతాను అయితే నువ్వు పొందడం వల్ల కలిగే లాభం ఏమిటంటే దుఃఖాలేము అశాశ్వతము అయినటువంటి ఈ జగత్తుకు మళ్ళీ తిరిగి రావాల్సిన అవసరం పడదు అని చెప్తున్నాను అనమాట అంటే ఏంటి కాబట్టి ఈ రహస్యం తెలుసు కాబట్టి భక్తులైన వారికి భక్తులైన వారికి ఈ రహస్యం తెలుసు కాబట్టి వారికి కృష్ణుడి దగ్గరికి వెళ్ళడం తప్ప వాళ్ళకి వేరే కోరిక ఏమి ఉండదు వాళ్ళకి ఆ లక్ష్యం తప్ప ఆ గమ్యం తప్ప వారికి ఇంకా ఏది ఉండదు అంటే వాచానో మనసానో కర్మనో మొత్తానికి అంటారు మేము కృష్ణుడి దగ్గర పోవాలండి అంటారు అంటే వారి గమ్యం అదే అయి ఉంటుంది కానీ ఈ విషయం అంటే మంచిగా అంటే ఏంటి కనీసం నోటి నోటి మాట వరకైనా భక్తులు వచ్చేస్తారు ఎందుకంటే వాళ్ళు ఈ భగవద్గీత ఉన్న శ్లోకం ప్రకారం చెప్తున్నారు వాళ్ళు ఎందుకంటే ఈ తాత్కాలికమైన జగత్తులో పుట్టుక ముసలితనము రోగము మరణమనే దుఃఖాలతో నిండి ఉంటుంది కాబట్టి మహోన్నతమైన పూర్ణత్వాన్ని పొంది పరమలోకమైన కృష్ణలోకాన్ని గోలోక బృందవాన్ని పొందేవాడు సహజంగానే తిరిగి రావాలని కోరుకోవడం ప్రభుత్వం స్పష్టంగా రాస్తున్నారు ఇక్కడ అదే వారి లక్ష్యమై ఉంటుంది అయితే వారి గమ్యం అదే యొక్క వేరే స్వర్గలోకాలకు పొందాలని కానీ లేదా ఇక్కడ స్వర్గ సౌఖ్యాలు అనుభవించాలని కానీ లేదా వైకుంఠ లోకాలను కూడా పొందాలనుకోరు వాళ్ళు బ్రహ్మ బ్రహ్మజ్యోతిలో లీనం కావాలని కూడా వారు అనుకోరు కేవలం గోలోకానికి వెళ్ళాలనుకుంటారు అంటే వారి గమ్యం తెలుసు ఎవరికైతే గమ్యం ఉదాహరణకి మనం ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాం మీకు గమ్యం తెలుసుకోవడము అంటే ఏంటంటే ఇప్పుడు మనం తిరుపతికి వెళ్ళాలి తిరుపతికి వెళ్ళాలి అనుకున్న అంటే బాలాజీ దర్శనం చేయాలి అంటే ఏంటి గమ్యము గమ్యం ఏంటి బాలాజీ దర్శనం ఆ బాలాజీ దర్శనం అంటే గమ్యం తెలుసు మనకు గమ్యంతో పాటు ఆ గమ్యం చేరిన తర్వాత చేయబోయే కార్యాలు కూడా మనకు తెలిసే ఉంటాయి అవును పొద్దున్న లేవాలి నాలుగు గంటకే వెళ్ళాలి అక్కడ క్యూలో నిలబడాలి కనీసం నాలుగు గంటల సమయం పడుతుంది తర్వాత మనం చాలా సావధానంగా వెళ్ళాలి చూస్తూనే ఉండాలి స్వామివారిని తర్వాత మనకు లడ్డు లభిస్తుంది ఇది మనకు మొత్తం అక్కడ ఆ గమ్యస్థానంలో చేయబడే కార్యాలు కూడా తెలుస్తుంది అక్కడ వెళ్ళిన తర్వాత తలని అర్పించాలి వెళ్ళేటప్పుడు కొండెక్కి వెళ్ళాలి అన్ని తెలుసు మనకు గమ్యస్థానము తెలుసు ఆ గమ్యస్థానంలో చేయబోయే కార్యాలు కూడా తెలుసు అదేవిధంగా ఒక పెళ్ళి ఉంది జనగాములో పెళ్ళి కాబట్టి ఆ పెళ్ళి పెళ్ళికి వెళ్ళాలి ఎందుకంటే మా అదేంటి మామే అదేంటి సపోజ్ అనుకోండి బావమరిది పెళ్ళి ఉదాహరణకి బావమరిది పెళ్ళి పెళ్ళి అన్నప్పుడు చేసు పెళ్ళికి వెళ్ళాలి కాబట్టి ఆ పెళ్ళికి మంచి చీర కట్టుకోవాలి మంచి బట్టలు వేసుకోవాలి ఈ బట్టలు వేసుకుందాం పెద్ద రకరకాల వాళ్ళు వస్తారు ఆ సమయానికి ఈ విధంగా ఉంటుంది అంటే ఏంటి ఆ ఆ గమ్యంలో జరగ అంటే ఆ పెళ్ళికి పెళ్ళికి సంగతి తెలుసు కాబట్టి పెళ్ళిలో చాలామంది వస్తారు కాబట్టి అప్పుడు ఏం చేయాలి ఏ విధంగా వస్త్ర వస్త్రధారణ చేయాలి ఏ విధంగా వ్యవహరించాలి ఈ విషయాలన్నీ కూడా మన స్పష్టంగా తెలుస్తాయి అంటే ఏంటి మన గమ్యం గురించినటువంటి సంపూర్ణమైన జ్ఞానం ఉన్నది అని అర్థం మరి నేను గోలోకంగా పోవాలి అన్నప్పుడు అది నీ గమ్యం ఎప్పుడైతున్నది ఎప్పుడైతే నీకు అక్కడ ఏమేమి కార్యక్రమాలను చేయబోతున్నావో ఎట్లా చేస్తావో దానికి తయారీ అన్నీ స్పష్టంగా ఉన్నప్పుడే అన్నీ స్పష్టంగా ఉన్నప్పుడే అది నా గమ్యము అని చెప్పగలవు అది కనుక నీకు తెలియకపోతే అది నీ గమ్యం కాదు గమ్యము అంటే మనకు ఆ స్థానము తెలుసు ఆ గమ్యస్థానం చేసిన తర్వాత చేయబోయే కార్యాలు కూడా మనకు తెలుసు దానికోసం మనం సంపూర్ణంగా తయారవుతాం అప్పుడే మనం ఆ గమ్యం గురించి మాట్లాడిన వాళ్ళం అవుతాం ఇది దీనిలో ఏది మిస్ అయినా కూడా అది గమ్యం అని మనం చెప్పలేం అర్థమైంది కదా కాబట్టి గోల నాప్వంతి మహాత్మానా సంసిద్ధిం పరమాంగత అని ఇక్కడ కృష్ణుడు చెప్తున్నా అంటే వారికి ఆహా అక్కడ ఈ దుఃఖాలయము అశాశ్వతం అశాశ్వతం అంటే పోనీ దుఃఖాలన్నాయండి కానీ శాశ్వతంగా ఉంటుంది అది కూడా కాదు ఒకవైపు దుఃఖము తర్వాత అశాశ్వతం అది ఎప్పుడైనా నశించబోదు అశాశ్వతం అంటే శరీరం కూడా నశించబోవచ్చు లేదా ఈ జగత్తే నశించబోవచ్చు కాబట్టి దీనిలో ఉన్నాయి ప్రాబ్లమ్స్ ఈ జగత్తులో ఒకటేమో దుఃఖాలయము ఇంకోటేమో అశాశ్వతం అయితే పరమ భక్తులకి విశుద్ధ భక్తులకి భగవద్ధామం యొక్క సంపూర్ణ జ్ఞానం ఉంటుంది భగవద్ధామంలో జరిగే సంపూర్ణ కార్యక్రమాల గురించి తెలుసుంటాయి కాబట్టి ఆ కార్యక్రమాలను ఇక్కడే వారు చేస్తూ ఇక్కడే వాడి యొక్క అనుభూతిని పొందుతూ ఇక్కడే వాడి గురించినటువంటి సంపూర్ణ సాధన చేస్తూ వారు సిద్ధంగా ఉంటారు తెలుసు వారికి ఇటువంటి కార్యాలే అక్కడ ఉంటాయి ఇక్కడ నేను కృష్ణుడిని నా పుత్రుడిగా భావిస్తున్నా ఇక్కడ కృష్ణుడిని నేను నా భర్తగా భావిస్తున్నా శ్రీకృష్ణుని నేను నా ప్రియుడిగా భావిస్తున్నా ఇక్కడ నేను కృష్ణుని నా మిత్రుడిగా భావిస్తున్నా కృష్ణుని నేను నా ప్రభువుగా భావిస్తున్నా అనే అనుభూతిలో ఇక్కడ నువ్వు ఉన్నావు చక్కగా ఉన్నావు దాన్ని చేస్తూనే ఉన్నావు మరి నువ్వు పోయేది అక్కడికే కదా అంటే నీకు సంపూర్ణమైన అనుభవం ఇక్కడే కలుగుతోంది కాబట్టి ఇక్కడ నేను ఏ విధంగా నా పుత్రుడిలాగా చూసానో అక్కడ ఆ విధంగానే చూస్తా కాబట్టి నీకు తెలుసు అక్కడ పోయిన తర్వాత నువ్వేం చేస్తావో చేయగలవో నీకు అన్ని స్పష్టంగా తెలుసు అంటే నీ గమ్యస్థానం నీకు స్పష్టంగా తెలుసు అని అర్థం అటువంటి వాళ్ళే నాప్నువంతి మహాత్మానం సంసిద్ధిం గత అని కృష్ణ చెప్తున్నాను ఇక్కడ ఎవరైతే అటువంటి అద్భుతమైన మహా లక్ష్య లక్ష్యాన్ని పెట్టుకుంటారో గమ్యంలాగా పెట్టుకుంటారో వారు మహామహిమాన్వితులు వారు మహామహిమాన్వి అది సామాన్యం కాదు అది బహునాం జన్మనామంతే జ్ఞానవాన్ మాం ప్రపజ్జతే వాసుదేవ సర్వమితి సమహాత్మా సుదుర్లభ అది అనేక జన్మల తర్వాత అనేక అదేంటి జ్ఞానపూర్ణమైన జన్మలు అనేకమైన తర్వాత లభించే అవకాశం కలగవచ్చు అయితే నెక్స్ట్ కృష్ణ చెప్తున్నాడు ఎందుకు తన దగ్గరికి రావడం అంతటి ముఖ్యం తన దగ్గరకు రావడం వలన తన దగ్గరకు రావడం వలన కలిగే ప్రయోజనం చెప్పేశాడు ఏం చెప్పాడు తన దగ్గర రావడం వలన కలిగే ప్రయోజనం ఏమిటి అంటే మళ్ళీ ఈ జగత్తుకు రావాల్సిన అవసరం ఉండదు ఇది చెప్పాడు అయితే ఇప్పుడు ఎందుకు తన దగ్గర రావడం ముఖ్యమో అది చెప్తున్నాను అనమాట అదేమిటంటే ఆ బ్రహ్మ భువన లోక పునరావృత్తి నోర్జున మాము పేద్యతు కౌంతేయ న విద్యతే ఆ బ్రహ్మభువన లోక పునరావర్తి నోర్జున మాము పేద్యతు కౌంతేయ న విద్యతే అంటే నువ్వు ఈ జగత్తులో మొత్తం పద్నాలుగు ఉన్నాయి భౌతిక జగత్లో పద్నాలుగు లోకాలున్నాయి ఊర్ధ్వ లోకాలు ఏడు అధోలోకాలు ఏడు బ్రహ్మలోక మొదలుగా చివరికి పాతాళ వరకు ఉన్నాయి అయితే ఈ వీటిలో ఏ లోకాన్ని పొందినప్పటికి కూడా అంటే బ్రహ్మలోకం వ్రహ్మ భవనాల్లోక పునరావృతి నోజన పునరావృత్తి అంటే వెనక్కు తిరిగి రావడం నువ్వు అనేకమైన ప్రయత్నాలు చేస్తే బ్రహ్మలోకం వరకు వెళ్ళినప్పటికి కూడా అక్కడ సాధన సరిగ్గా లేకపోతే మళ్ళీ కిందికి రావాల్సి వస్తుంది కానీ ఎవరైతే ఆ బ్రహ్మలోకంలో సాధన చేస్తూ ఇంకా పటిష్టంగా ఉంటే ఎప్పుడైతే విశ్వ ప్రళయం జరుగుతుందో బ్రహ్మదేవుడి యొక్క విలయం జరుగుతుందో అప్పుడు వాళ్ళు బ్రహ్మలోకం నుంచి భగవద్ధామానికి వెళ్తారు ఎందుకంటే బ్రహ్మదేవుడు అంత మొత్తం తన జీవితాంతం జీవితాంతం భగవంతుని యొక్క కార్యంలోనే ఉన్నాడు ఏమిటి ఈ జగత్తుని సృష్టించడం అనే కార్యక్రమంలో ఉన్నాడు చేస్తూనే ఉన్నాడు వన్ ఏడు చేశాడు హండ్రెడ్ ఇయర్స్ హండ్రెడ్ ఇయర్స్ చేసిన తర్వాత ఎప్పుడైతే తన తన తనువును చాలించాడో అంతటి కృష్ణుని యొక్క సేవ చేశాడు కాబట్టి చూసారా వందేళ్ళు నేను భగవత్ కార్యాలు చేస్తున్నాను అంటే బ్రహ్మదేవుడి ప్రకారం వందేళ్ళు చేశాడు ఏం చేశాడు అంటే భౌతిక జగత్తు సృష్టిస్తున్నాడు ఆయన టెంపుల్కి వెళ్తున్నట్టు లేదైతే కృష్ణాష్టమి ఫెస్టివల్ చేస్తున్నట్టు అవన్నీ కనిపిస్తావు మనకి కానీ కృష్ణుడి పనుల్లో నెలకొని ఉన్నాడు సంపూర్ణంగా నెలకొని ఉన్నాడు ఆ విధంగా వందేళ్ళు కృష్ణుడు సేవ చేశాడు కాబట్టి ఎప్పుడైతే తన దేహాన్ని చాలిస్తాడో వందేళ్ల తర్వాత అప్పుడు నేరుగా భగవద్ధామానికి వెళ్ళిపోతారు అంటే ఏంటి ఎవరైతే నిష్టగా క్రమబద్ధంగా శాశ్వతంగా కృష్ణ సేవలో ఉంటారో వారికి వారి భౌతిక జగత్తులో ఎక్కడ ఉన్నప్పటికీ కూడా చివరికి వారికి భగవత్ ప్రాప్తి కలుగుతుంది ఎందుకంటే వాళ్ళు భగవత్ సేవలో నెలకొని ఉన్నారు కాబట్టి కానీ ఆ విధంగా చేయకుండా కేవలం బ్రహ్మలోకం వరకు వెళ్తాను స్వర్గలోకం వరకు వెళ్తాను అక్కడ సుఖాలు అనుభవిస్తాను అంటే ఎప్పుడైతే అక్కడ కార్యం పూర్తి అయిపోతుందో అంటే అక్కడ పుణ్యం నశించిపోతుందో మళ్ళీ వెనక్కి తిరిగి రావాల్సి వస్తుంది ఆ బ్రహ్మభువన లోక పునరావృతి నోజున మామ పేత్యతుక పునర్జన్మన విద్యతే అంటే ఏంటి బ్రహ్మలోక పర్యంతం ఏ లోకాన్ని పొందినప్పటి ఏ విధంగా అయితే కింద లోకాల వాళ్ళు పుణ్యం చేయడం ద్వారా ఊర్ధ్వలోకానికి వెళ్తున్నారు అదేవిధంగా ఊర్ధలోకంలో ఉన్న వాళ్ళు తమ పుణ్యాన్ని నశించిపోవడం వలన వాళ్ళు కిందికి వస్తుంటారు ఈ విధంగా రంగులు రాటం తిరుగుతూనే ఉంటుంది పైనుంచి కిందకి తిరుగుతూనే ఉంటుంది దీనికి దీని ప్రభుపాల వారు దీని భాష్యం రాస్తూ పంచాగ్ని పంచాగ్ని విద్య అనే యజ్ఞం ద్వారా జీవుడు బ్రహ్మలోకాన్ని పొందేటట్లు చేసినా అక్కడ కృష్ణ భక్తి భావన సాధన చేయకపోతే తిరిగి భూలోకానికి రావాల్సి వస్తుంది ఈ విధంగా అయితే శిష్యుడు శిష్యుడు గురువుగారి యొక్క ఆశీర్వాదాన్ని పొందాడు గురువుగారి యొక్క ఆశ్రయాన్ని పొందాడు గురువుగారి నుంచి మంత్రదీక్షను పొందాడు అన్నీ అయిపోయినాయి కాబట్టి ఏంటి బ్రహ్మలోకం వరకు వెళ్ళినట్టే కానీ సరిగ్గా సాధన చేయకపోతే సరిగ్గా గురుగారు చెప్పినట్టుగా చేయకపోతే అతడు మళ్ళీ పతనం చెందే అవకాశం ఉంటుంది అదే అనమాట ఏంటి ఈ పంచాగ్ని విద్య ద్వారా లేతే వేరే తపస్సు ద్వారా అనేక యోగ పద్ధతుల ద్వారా బ్రహ్మలోకం వరకు చేరి ఉండవచ్చు చేరి ఉండవచ్చు కానీ అక్కడ సాధన సరిగ్గా కొనసాగించకపోతే మళ్ళీ తిరిగి వెనక్కి రావాల్సి వస్తుంది ఇది పరిస్థితి కానీ అర్జున మాము యా పునర్జన్మ న విద్యతే కానీ నన్ను పొందిన తర్వాత మాత్రం మాము యా పునర్జన్మ న విద్యతే కానీ నన్ను పొందిన తర్వాత మాత్రం మళ్ళీ జన్మ ఉండే అవకాశం లేదు ఇదే భగవత్ ప్రాప్తి ఇది రహస్యం చెప్తున్నాను ఎందుకంటే అంటే కొంతమంది అనొచ్చు ఇప్పుడు నేను ఉన్నత లోకాల్లో జీవితం చాలా పెద్దగా ఉంటుందండి కాబట్టి నేను అక్కడ వెళ్తాను అని కొంత అక్కడ చాలా అనుభవించవచ్చు కదా అని ఎవరైనా అనే అవకాశం ఉంటుంది కాబట్టి కృష్ణ ఏమంటున్నా అంటే సహస్రయుగ పర్యంత అహర్ జ్ బ్రహ్మణో విధు రాత్రియుగ సహస్రాంతం రాత్ర విదో జన అంటే ఆ జగత్తు ఎంత పరి ఎంత విస్తృతంగా ఆయా లోకాల్లో సమయం విస్తృతంగా ఉన్నట్టు అనిపించినప్పటికీ కూడా అవి కూడా అశాశ్వతమే అనే విషయం చెప్తూ మానవ గణన ప్రకారం వేయుగాలు కలిసి బ్రహ్మదేవునికి ఒక పగలవుతుంది అతని రాత్రి సమయం కూడా అంతే ఉంటుంది అంటే ఏంటి ఒక కల్పం కల్పము అనేది బ్రహ్మదేవుడికి ఒక రోజు కల్పం అనేది బ్రహ్మదేవుడికి ఒక రోజు అది అంటే భౌతిక విషయం నిలిచి ఉండే కాలం పరిమితమైంది అది కల్పచక్రాలలో ప్రకటన ఉంటుంది కల్పం అనేది బ్రహ్మదేవుడికి ఒక పగలు బ్రహ్మదేవుడి ఒక ఒక పగలు సమయంలో సత్య త్రేత ద్వాపర కలియుగాలు అనేవి వెయ్యి స్థాయిలు తిరుగుతాయి వెయ్యి యుగ చక్రాలు కలిసి ఒక కల్పం ఆ మళ్ళీ ఆ వ్య యుగ చక్రాలు అనేది బ్రహ్మదేవుడికి రాత్రి ఈ విధంగా ఈ విధంగా బ్రహ్మదేవుడి యొక్క ఒక్కొక్క రోజు నడుస్తుంటుంది అయితే ఈ సత్యయుగం తర్వాత వచ్చేది త్రేతాయుగం తర్వాత వచ్చేది యుగం తర్వాత వచ్చేది కలియుగం వీటి యొక్క కాల పరిమాణం చాలా పెద్దగా ఉండొచ్చు ఇక్కడ ప్రభుత్వాలు చాలా స్పష్టంగా రాస్తున్నారు పదిహేడు వేల పదిహేడు వేల పదిహేడు లక్షల ఇరవై ఎనిమిది వేల సంవత్సరాలు పదిహేడు లక్షల ఇరవై ఎనిమిది వేల సంవత్సరాలు త్రేతాయుగం సత్యయుగం దాని తర్వాత వచ్చే పన్నెండు లక్షల తొంభై ఆరు వేలేమో త్రేతాయుగం తర్వాత ఎనిమిది లక్షల అరవై నాలుగు వేలేమో ద్వాపరయుగం తర్వాత నాలుగు లక్షల ముప్పై రెండు వేల సంవత్సరాలేమో కలియుగం ఈ విధంగా అనేక లక్షల సంవత్సరాలు ఒక్కొక్క యుగం నడుస్తుంది ఇటువంటి అన్నీ కలిపి వెయ్యి చక్రాలు తిరిగితే బ్రహ్మదేవుడికి ఒక ఒక పగలు ఈ విధంగా బ్రహ్మదేవుడు చాలా కాలం అంటే ఒక రోజు అంటే ముప్పై రోజులు ముప్పై రోజులు అంటే ఒక నెల అటువంటి పన్నెండు నెలలు ఉంటే ఒక సంవత్సరం అటువంటి వందేళ్ళు అంటే తన జీవితం ఇంత సుదీర్ఘమైన ఉన్నప్పటికి కూడా ఉన్నప్పటికి కూడా అది కూడా అశాశ్వతమైంది అని కృష్ణ చెప్తూ రెండు అద్భుతమైన శ్లోకాలు చెప్తున్నాడు ఇక్కడ కృష్ణ అవ్యక్త అవ్యక్తయ సర్వ ప్రవహత్య రాగమే రాత్రగమే ప్రళేయంతే వ్యక్త సంజకే బ్రహ్మదేవుడి పగలు ప్రారంభం కాగానే జీవులన్నీ అవ్యక్త స్థితి నుండి వ్యక్తమవుతాయి మళ్ళీ రాత్రి సమయం రాగానే అవన్నీ కూడా తిరిగి అవ్యక్తంలో లీనమైపోతున్నాయి అంటే ఏంటి పగటి పూట కాగానే జీవులందరూ పుడుతున్నారు బ్రహ్మదేవుడు పడుకోగానే జీవులందరూ కూడా మళ్ళీ లయించిపోతున్నారు ఈ విధంగా సాగుతోంది అంటే ఈ విధంగా పుట్టడం చావడం పుట్టడం చావడం అనే నిరంతరం సాగుతూనే ఉంటుంది అది జీవులకే కాదు ఆ విధంగా వంద వందేళ్లు గడిపిన తర్వాత బ్రహ్మదేవుడు కూడా తన తన దేహాన్ని విడిచిపెట్టవలసిన అవసరం కానీ మళ్ళీ పుట్టడు మళ్ళీ పుట్టకుండా నేరుగా భగవద్ధామానికి వెళ్తాడు అప్పుడు తర్వాత ఆ బ్రహ్మదేవుడు వెళ్ళిపోయిన తర్వాత ఎవరైతే యోగ్యుడైనటువంటి జీవుడు ఉంటాడో ఆ యోగ్యుడైన జీవుడు మళ్ళీ బ్రహ్మదేవుడు లాగా అవతరిస్తాడు ఈ విధంగా సాగుతూ ఉంటుంది అయితే భూతగ్రామస ఏవాయం భూత్వా భూత్వా ప్రళీయతే రాత్రి ఆగమే వశ ప్రవత్యహరాగమే అంటే బ్రహ్మదేవుడి పగటి సమయం ఆరంభంగానే జీవులందరూ మళ్ళీ మళ్ళీ జన్మిస్తూ అతని రాత్రి ప్రారంభంగానే నిస్సహాయంగా నశిస్తారు ఈ విధంగా సాగుతోంది పునరపి జననం పునరపి మరణం పునరపి జనని జఠరే శయనం ఇహ సంసారే బహుదుస్తారే కృపయా పారే పాహి మురారి ఆ మురారి ముర అనే దానవుని సంహరించినటువంటి శ్రీకృష్ణుడే మనను మనను ఈ మరణ చక్రం నుంచి కాపాడగలడు అని చెప్పి శంకరాచార్యులు కూడా అన్నారు అంటే ఏంటి ముక్తిం దాతి ఇది ముకుందహ కాబట్టి ముక్తి మనకు కలగాలి అంటే ముక్తి అంటే ఏమిటి అంటే ఈ మరణ చక్రం నుంచి మాటి మాటి దీనిలో పుట్టడం చావడం పుట్టడం చావడం జరుగుతుంది ఎప్పుడైతే అది దీనే భూత్వా భూత్వా ప్రళీయతే చాలా అద్భుతంగా అద్భుతం భూత్వా ప్రళీయత అంటే అంటే మాటి మాటికి పుడుతూ ప్రళియతే నశించిపోతుంటారు ఉంటారు జీవులు మాటిమాటి భూత్వా భూత్వా అంటే మాటి మాటికి మాటి మాటికి పుడుతు మాటి మాటికి పుడుతూ నశించిపోతూ మాటి మాటికి ఇది మనకు కొద్దిగా అనుభవంలో కూడా వస్తుంది ఏ విధంగా అంటే ఇక్కడ దీనికి దీనిలో ప్రూపాలు రాస్తూ ఎప్పుడైతే ఎప్పుడైతే రాత్రి వేళ పగ బ్రహ్మదేవుడి పగటి సమయంలో బ్రహ్మదేవుడి పగటి సమయంలో జీవులందరూ రకరకాల దేహాలను కలిగి ఉంటారు కానీ ఎప్పుడైతే బ్ర బ్రహ్మదేవుడు రా పడుకుంటాడో అప్పుడు అందరూ కూడా అప్పుడు ఈ జీవులందరికీ కూడా దేహాలు కూడా ఉండవు వాళ్ళందరూ కూడా విష్ణుదేహంలో విష్ణు శరీరంలోకి ప్రవేశిస్తారు ఎందుకంటే బ్రహ్మదేవుడు పడుకున్నాడు అప్పుడు ఎందుకంటే వాళ్ళని సృష్టించేవాడు ఎవరు లేరు పడుకున్నారు కాబట్టి అప్పుడు సృష్టి కార్యక్రమం ఏమి ఉండదు కాబట్టి శరీరాలు లేకుండా జీవులందరూ కూడా విష్ణుదేహంలోకి ప్రవేశించుంటారు దీన్ని మనం చూడొచ్చు పగటి పూట చూస్తే రోడ్లు ఎంత హడావుడిగా ఉంటాయి చాలా ఓ అది ఏంటి ఇసగ వేస్తే రాలన్నంత జనాలు జనాలు మనకు కనిపిస్తుంటారు అంత రష్గా ఉంటుంది అర్ధరాత్రి పన్నెండు కాగానే ఎక్కడ వాళ్ళు ఎక్కడ పోతారు అందరు ఎక్కడ వాళ్ళకి అన్ని లైట్లన్నీ బంద్ చేసి అందరి ఇళ్లలో పన్నెండు గంటలకు మాత్రం అందరు పడుకుంటారు రెండింటి కదా గ్యారంటీగా రోడ్లన్నీ నిర్మానుష్యం ఇళ్ళన్నీ చీకట్లు అంటే అందరూ లయించిపోతారు లయించిపోయినట్టే ఒక రకంగా లయించిపోయినట్లే ఎప్పుడైతే మళ్ళీ నాలుగు ఐదు గారు మళ్ళీ అందరు లైట్లు వేయడం మనందరూ మళ్ళీ బయటకు వస్తున్నారు అంటే ఏంటి ఈ భూత్వా భూత్వా ప్రళీయత అనేది అదేంటి మైక్రో మైక్రో లెవెల్లో కూడా మైక్రో లెవెల్లో కూడా మనకు కనిపిస్తోంది ప్రతిరోజు మనకు కనిపిస్తూనే ఉంటుంది అదేవిధంగా ఈ జగత్తులో కూడా ఆ విధంగానే జరుగుతుంటుంది అయితే అయితే ఈ భౌతిక జగత్తు ఈ విధంగా ఉన్నప్పటికీ నా జగత్తు మాత్రం ఈ విధంగా ఉండదు అని చెప్తూ కృష్ణుడు పరస్తస్మాత్తు భావోన్యో వ్యక్తో వ్యక్త సనాతన యస్ సర్వేషు భూత్యసు నవిశ్య వినశ్యతి శాశ్వతమైనది ఈ వ్యక్తమయ్యే ఈ వ్యక్తము అవ్యక్తమయ్యే జడ పదార్థానికి అతీతమైనది వేరొక జ అవ్యక్త ప్రకృతి ఉంది అది మనకు అవ్యక్తంగా ఉంది అంటే వ్యక్తము అంటే కనిపిస్తడం ఈ జగత్తు మనకు కనిపిస్తోంది ఈ వ్యక్త జగత్తు కూడా పూర్తిగా మనకు కనిపించట్లేదు బ్రహ్మలోకం కనిపించట్లేదు మనకు మహర్లో కనిపించట్లేదు జనంలో కనిపించట్లేదు తపోలో కనిపించట్లేదు స్వర్గంలో కనిపించట్లేదు పాతాలను కనిపించట్లేదు రసాతాలను కనిపించట్లేదు ఏది కనిపించట్లేదు ఓన్లీ భూలోకం మతం కనిపిస్తుంది అంతే అంటేంటి ఈ వ్యక్త జగత్తులోనే చాలా భాగం మనకి కనిపించట్లేదు ఇక అవ్యక్తమైనటువంటి భగవద్ధామం అనేది కనిపిస్తుంది లభించని అవకాశం అయితే ఈ శాశ్వత ఈ శాశ్వతమైనది ఈ వ్యక్తమయ్యే జడపదార్థానికి అతీతమైన వేరొక అవ్యక్త ప్రకృతి ఉంది ఆ పరమోత్కృష్టమైనది ఏనాడు నశింపనిది ఈ జగత్తులో సమస్తము నశించినా కూడా నశించనిది అంటే ఈ పద్నాలుగు భువనాలు నశించిపోయినప్పటికి కూడా పద్నాలుగు భువనం నశించిపోయినప్పటికీ కూడా ఆ అవ్యక్త ప్రకృతి ఆ అవ్యక్త జగత్తు మాత్రం ఎప్పటికీ నశించదు దాని వర్ణన కృష్ణుడు చెప్తున్నాడు అనమాట ఇక సూచనప్రాయంగా సూ సూచనప్రాయంగా చెప్తున్నాడు తన లోకం గురించి భగవద్గీతలో చెప్పబడినటువంటి ధామ వర్ణనం ఇక్కడ వస్తుంది అవ్యక్తోక్షర ఇత్యుక్త అవ్యక్తోక్తర ఇుక్త తమాహో తమాహో పరమాం గతిం ఎం ప్రాప్యన నివర్తంతే తద్ధామ పరమం మమా అవ్య వేదాంతులు దేనిని వ్యక్తము కానిదిగాను అవ్యక్త అక్షర నశింపని గాను వర్ణిస్తారో ఏదైతే పరమగమ్యంగా తెలియబడుతుందో ఏ స్థానాన్ని చేరిన తర్వాత జీవుడు ఏనాడు తిరిగి రాడో అదే నా దివ్యధామము స్పష్టంగా శ్రీకృష్ణుడు తన ధామం యొక్క వర్ణన చేశాడు ఇక్కడ అవ్యక్త అక్షర ఇత్యుక్తో తమాహు పరమాం గతి ప్రాప్య నివర్తంతే తద్ధామ పరమం మమ స్పష్టంగా అంటే అవ్యక్తము అక్షరము దేని చేరిన తర్వాత తిరిగి రారు అదే నా ధామము చింతమణి ప్రకరసద్మ సుకల్ప వృక్ష చింతామణి ప్రకటసద్మసుకల్ప వృక్షా లక్షావృతేషు సురభే అభిపాలయంతం లక్ష్మీ సహస్రశత సంభ్రమ సేవ్యమానం గోవిందమాది పురుషం తమహం భజామి అందుకో చైతన్య మహాప్రభు ఆ ధామం అంటే ఏంటి భగవద్గీతలో శ్రీకృష్ణుడు సూచనప్రాయంగా మాత్రం చెప్పాడు మరి సూచనప్రాయంగానే చెప్పినటువంటి ఆ గోలోకం గురించి మనకు ఏ విధంగా తెలుస్తుంది అందుకోసం చైతన్య మహాప్రభు స్వయం అంటే శ్రీకృష్ణే స్వయంగా చైతన్య మహాప్రభు రూపంలో వచ్చి ఆ గోలోకం యొక్క వర్ణనను బ్రహ్మ సమితి ద్వారా మనకు అందించారు ఆయన దక్షిణ దేశయాత్రలో వెళ్తూ వెళుతూ రా అనేక మంది కలియుగంలో భక్తులు రాబోతున్నారు వారికి గోలోకం గురించి తెలియాలి అని చెప్పి ఆయన వేదిక మరీ ఆదికేశవ మందిరంలో ఆ బ్రహ్మ సమితి దొరికింది ఆ బ్రహ్మ సమితిని ఆయన అందరికీ మనకు తెచ్చి అందించారు దాంట్లో తెలుస్తుంది మనకు చింతామణి ప్రకర సద్మసుకల్ప వృక్ష అంటే అక్కడ మొత్తం చింతామణి మండలతోటి నిర్మించబడిన సౌధాలు ఉన్నాయి ఇక్కడ తర్వాత లక్షావృతేషు సురభి అభిపాలయంతో అక్కడ మొత్తం కల్పవృక్షాలు ఉన్నాయి తర్వాత సురభి గోవులతోటి ఆయన చుట్టబడి ఉన్నాడు వాటిని సేవిస్తున్న వాటిని కాస్తున్నాడు లక్ష్మీ సహస్ర సంభ్రమ సేవ్యమానం గోవిందమాది పురుషం అని చెప్తున్నాడు వేణుం బర్హావతం సమసి బుధ సుందరాంగం కందర్పకోటి గమనీయ విశేష శోభం గోవిందమాది పురుషం తమహం భజామి ఏ విధంగా ఉంటాడు అక్కడ అసితాంబుజ సుందరంగం ఏ విధంగా అయితే జలపూర్ణమైన మేఘంలాగా ఉంటాడేణు కొనంతమరవిందడాం ఇంత సుందరంగా ఉంటాడు అంటే కందర్ప కోటి కమనీయ శోభం అది గోవిందమాది పురుషం అంటే మదన్ మోహన్డు అనమాడు ఇక్కడ అంటే మదనుడు మదనుడికి కూడా అంటే ఎంతమంది కందర్ప కోటి కమనీయ విశేష శోభం కోటి మంది మన్మ కోటి మంది మన్మతుల కంటే కూడా మించినటువంటి సౌందర్యం కలిగిన వాడే ఉంటాడు అక్కడ అదే మదన మోహనుడు అంటే అద్భుతమైనటువంటి వర్ణన బ్రహ్మ బ్రహ్మ సమితిలో మనకు లభిస్తుంది ఆ బ్రహ్మ సమితిలో చెప్పబడినటువంటి గోలోక వర్ణన యొక్క మత్తు సూచన మాత్రమే ఇక్కడ కృష్ణుడు చెప్తున్నాడు అయితే ఆ పరంధామంలో ఉండే భగవంతుడు చేసే కా అంటే ఏ విధంగా ఉంటాడు అనే విషయం చెప్తూ పురుషస్ పరపా భక్త్యాన్యంత శాని భూతాని ఏ నర్వమిదం అందరికంటే గొప్పవాడైన పరమ పురుషుడు అనన్య భక్తి భక్తిజీతనే లభ్యమవుతాడు పురుషస్థ పరప్ప భక్త్యా లవస్థన్య యశ్యాంత్యాని భూతాని ఏన ఏన సర్వవిధం తతం అటువంటి అక్కడ ఆ భగవద్ధామంలో ఉండ ఉన్నటువంటి పురమ పురుషుడు కేవలం అనన్య భక్తి భక్తిజీతనే లభ్యమవుతాడు అతడు తన ధామంలో ఉన్నప్పటికీ సర్వవ్యాపి అయి ఉన్నాడు సమస్తము అతనిలో స్థితిని కలిగి ఉంటుంది అంటే ఇక్కడ మనకు ఆ బ్రహ్మ సమితిలో చెప్పినటువంటి అంటే ఇక్కడ సంపూర్ణమైనటువంటి భగవత్ తత్వం ఈ శ్లోకంలో మనం చెప్పబడింది అంటే ఏంటి పురుషస్ పరపా భక్త్యా అన్యంత శని భూతాని ఏన సర్వమిదం తతం పరమ పురుషుడు అక్కడ ఉత్కృష్టమైనటువంటి ఆ లోకంలో ఉన్నాడు అతడు తన ధామంలో ఉన్నప్పటికీ సర్వవ్యాపి అయి ఉన్నాడు సమస్తము అతనిలోనే స్థితిని కలిగి ఉన్నది రెండు అంటే ఏంటి ఆ భగవద్ధామంలో భగవంతుడు ఉన్నాడు కానీ తన ధామంలో ఉన్నప్పటికీ దీనికి శ్లోకంలో ఉన్న బ్రహ్మ దీనికి వివరణ వస్తుంది కళాభి గోలోకే గోవిందమాది పురుషం తమహం భజామి ఆ భగవంతుడు గోలోకంలో ఉన్నప్పటికి కూడా గోలోకయేవ నివసత్యకి ఆత్మభూతో ఆ గోలోకంలో ఉన్నప్పటికి కూడా అందరి హృదయాల్లో కూడా గోలోక నివసత్ అఖిల ఆత్మభూతో అఖిల అఖిల జీవులందరి హృదయాల్లో కూడా పరమాత్మ రూపంలో ఉన్నాడు అని ఏది బ్రహ్మస్వామి చెప్తుందో కృష్ణుడు కూడా భగవద్గీతలోనే ఈ శ్లోకంలో దానికి సంబంధించిన వివరణ ఇస్తూ ఆ పరమోత్కృష్టమైన భగవంతుడు అక్కడ ఉన్నప్పుడు ఉన్నప్పటికీ కూడా తన ధామన్లు ఉన్నప్పటికీ సర్వవ్యాపి అయి ఉన్నాడు ఏ విధంగా సర్వవ్యాపి అయి ఉన్నాడు అందరి హృదయాల్లో పరమాత్మ రూపంలో ఉన్నాడు అంతేకాకుండా సమస్తము అతనిలోనే స్థితి కలిగి ఉంది అతడు అత నిరాకార బ్రహ్మ రూపంలో సర్వత్రా వ్యాపించున్నాడు కాబట్టి అతని అతనిలోనే అందరూ కూడా ఉన్నారు అంటే ఈ శ్లోకంలో భగవంతుడు పరమాత్ముడు బ్రహ్మము అనే మూడు తత్వాలు కూడా స్పష్టంగా చెప్పబడి అంటే ఏంటి భగవద్ధామంలో ఉండేది భగవంతుడు సర్వహృదయాల్లో ఉండేవాడు పరమాత్ముడు సర్వత్రా వ్యాపించి ఉండేవాడు నిరాకార బ్రహ్మము ఈ విధంగా పరతత్వము మనకు మూడు చోట్ల స్పష్టంగా అనిపిస్తుంటుంది అయితే ఇక్కడ మనకు మన హృదయంలో ఆ రూపం కనిపిస్తూ అది ఆ రూపం ఉంటూ ఉండి మనకు మార్గదర్శనం చేస్తూ ఉంటుంది మన ఆ అనుభూతి విరాట్ రూపం రూపంలో అంటే సర్వత్రా వ్యాపించినటువంటి బ్రహ్మ రూపంలో కనిపిస్తూ ఉంటుంది దీని ద్వారా భగవంతుడిచ్చినటువంటి భగవద్విజ్ఞానం ద్వారా మనం పొందవలసినటువంటి భగవంతుడు మాత్రం భగవద్ధామంలో ఉంటాడు ఇది ఈ భగవత్ ప్రాప్తి అనే ఈ శ్లోకం మనం చెప్తున్నటువంటి విషయం దీని శ్లోకం చెప్తూ చెప్తు కృష్ణుడు రెండు అటువంటి భగవత్ ప్రా అటువంటి భగవద్ధామ అనేది ఉందో ఎవరు పొందుతారు ఎవరు పొందరు తర్వాత ఏ సమయంలో దేహాన్ని విడవ విడవడం ద్వారా పొందుతారు ఏ సమయంలో విడవడం ద్వారా పొందరు ఆ విషయం కూడా చెప్తున్నాడు రెండు మూడు శ్లోకాలు చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఎత్ర కాలే త్వృత్వీమావృతి చైవ యోగిన ప్రయాత యాంతితం కాలం వక్ష్యామ భరతర్షభ ఓ భరతవంశీయులు శ్రేష్ఠుడా ఏ ఏ కాలలో ఏ ఏ కాలాలలో ఈ జగత్తు నుండి వెళ్ళిపోతూ యోగి వెనకకు తిరిగి వస్తాడో లేదా తిరిగి రాడో ఇప్పుడు నేను నీకు వివరిస్తాను జాతస్ హి ధ్రువో మృత్యు ధ్రువం జన్మ నత్వం నోచితు అంటే పుట్టిన వాడికి మరణం తప్పదు మరణించిన వాడికి తిరిగి జన్మం తప్పదు ఇది సత్యం అయితే ఈ యోగి అయిన వాడు మరణించిన తర్వాత వెనక్కు తిరిగి వస్తాడా వెనక్కు తిరిగి రాడా ఎవడు తిరిగి వస్తాడు ఎవడు తిరిగి రాడు ఏ సమయాల్లో దేహాన్ని వదిలిపెడితే రాడు ఏ సమయాల్లో వదిలిపెడితే వస్తాడు ఈ విషయం నీకు చెప్తా అంటున్నాడు కృష్ణుడు కూడా చాలా అద్భుతం విషయం మరి ఇది ఇది మనకు అన్వయిస్తుందా అంటే ఇది మనకు అన్వయించదు ఇది భక్తులకు అన్వయించదు కానీ యోగులకు అన్వయిస్తుంది ఎందుకంటే వాళ్ళు భక్తి యోగాన్ని వాళ్ళు స్వీకరించట్లేదు వాళ్ళు హఠయోగాన్నో జ్ఞాన యోగాన్నో లేదా ఇంకా రకరకాల యోగాలను అష్టాంగ యోగాలను వాళ్ళు స్వీకరిస్తున్నారు కాబట్టి వారికి ఆయా కాలాలలో చాలా అవసరం పడుతుంది ఎవరైతే యోగ పరిపూర్ణతను పొందుతారో ఆ యోగ పరిపూర్ణత పొందిన వారు మాత్రమే ఆయా కాలాలలో వాళ్ళు సమయాన్ని బట్టి వాళ్ళు సరియైన సమయంలో దేహాన్ని వదిలిపెట్టే అవకాశం ఉంటుంది దీని గురించి చెప్తూ అగ్నిర్జ్యోతి అహ శ్లు శుక్ల షణ్మాస ఉత్తరాయణం తత్ర ప్రయాత గచ్చంతి బ్రహ్మ బ్రహ్మ విదోజన ధూమో రాత్రి కృష్ణ షణ్మాస దక్షిణాయనం చంద్రామసం జ్యోతి యోగి ప్రాప్య నివర్తతే రెండు శ్లోకాలు చెప్తున్నా అన్నమాట ఒకటేమో అగ్ని ప్రభావంలో కాంతిలో పగటిపూట ఏదైనా శుభగడియలో శుక్లపక్షంలో సూర్యుడు ఉత్తరాయణంగా ప్ర ఉత్తరాయణ పుణ్యకాలంలో ఎవరైతే ఈ జగత్తును విడిచిపెడతారో వారు ఆ నిరాకార బ్రహ్మాన్నే పొందుతున్నారు అటువంటి వాళ్ళు తిరిగిరారు కానీ ఎవరైతే చీకటి సమయంలో ధూమంలో కృష్ణపక్షంలో దక్షిణాయనంలో ఎవరైతే శరీరాన్ని వదిలిపెడుతున్నారో వారు మాత్రం తిరిగి రాక తప్పదు అని చెప్తూ శుక్లకృష్ణే గతి హేతే జగత శాశ్వతే మతే ఏకయా యాచన వృత్తి అన్యయా వర్తతే పునః ఈ విషయం చెప్తూ కృష్ణుడు సారాంశం ఏమిటంటే అర్జున వేదాభిప్రాయాన్ని బట్టి ఈ జగత్తు నుండి వెళ్ళిపోవడానికి వెలుగు మార్గము చీకటి మార్గము అని రెండు మార్గాలు ఉన్నాయి ఎవరైతే వెలుగు మార్గంలో వెళుతున్నారో వాళ్ళు తిరిగి రారు ఎవరైతే చీకటి మార్గంలో వెళ్తున్నారో వాళ్ళు మద్దతు తిరిగి వస్తారు అని చెప్తున్నాను ఇక్కడ అంటే ఏంటి వారు చర్మముక్తిని పొందే అవకాశం లేదు మరి ఇప్పుడు నేనేం చేయాలి మరి ఇప్పుడు ఏం చేయాలి మరి ఇప్పుడు నేను చీకటి మార్గంలో వెళ్తానేమో నేను మరి వెలుగు మార్గంలోకి వెళ్ళే మార్గం ఏమిటి దానికి పద్ధతి ఏమిటి ఈ విధంగా రకరకాలైనటువంటి భావాలు కలిగే అవకాశం ఉంటుంది కాబట్టి కృష్ణుడు నేను చరమంగా చెప్ ఇవన్నీ ఎందుకు చెప్తున్నాను అంటే ఈ రెండు విషయాలు ఎందుకు చెప్తున్నా అంటే నువ్వు వేరే విషయాన్ని పాటించు వేరే విషయాన్ని గమనించు అని చెప్తూ నైతే శృతి పార్థజాన యోగి ముహ్యతి కశ్చన తస్మాత్ అందుకే సర్వేషు కాలేషు యోగయుక్తో భవ ఈ విధంగా రకరకాల అంటే వెలుగు మార్గంలో వెళ్తే రాకపోవడం చీకటి మార్గంలో వెళ్తే వెనక్కి రావడం ఇవి రకరకాలు ఉంటాయి కాబట్టి నైతే శృతి పార్థజాన కాబట్టి ఈ ఈ రెండు మార్గాలు తెలిసినప్పటికీ ఈ రెండు మార్గాలు తెలిసినప్పటికీ నమోహ్యతి నైతే పార్థజాన ముహ్యతి అంటే ఇక్కడ నాని ఇక్కడ పెడితే నమోహ్యతి అంటే యో యోగి అయిన వాడు ఈ రెండు మార్గాలను తెలిసి ఉన్నప్పటికీ కూడా ఎట్ ఎట్టి పరిస్థితిలో మోహన్ చెందడు ఎందుకు ఎందు మోహన్ చెందడు అంటే తాను సాక్షాత్తుగా భగవంతుడి యొక్క ఆధీనంలో భగవంతు యొక్క ఆశ్రయంలో ఉన్నాడు కాబట్టి భగవంతుడే తనను నిశ్చయంగా తన లోకానికి పిలిపించుకుంటాడు ఎందుకంటే తాను తాను కోరుకుంటున్నది ఈ జగత్తులో ఒకటే ఒకటి ఉంది అదే భగవత్ ప్రాప్తి భగవత్ ప్రాప్తి తప్ప తనకు వేరే కోరిక లేని యోగిని భగవంతుడు తన లోకానికి పిలిపించుకోకుండా ఇంకెక్కడికి పంపిస్తాడు ఇక్కడ మళ్ళీ ఈ జగత్తుకు పంపించే అవకాశమే లేదు ఎందుకంటే సకస్త సమస్త జీవ సమస్త జీవుల యొక్క సమస్త కోరికలను తీర్చడమే భగవంతుడి యొక్క లక్షణం అది పరమాత్మ రూపంలో నిత్యో నిత్యానాం చేతనశ్చేతనాం ఏకో బహునాం యో విధాది కామాన్ ఈ జగత్తులో నిత్యులైన వారు అనేక మంది ఉన్నారు చైతన్య స్వరూపులైన వాళ్ళు అనేకమంది ఉన్నారు అసంఖ్యంగా ఉన్నారు అయితే పరమాత్ముడు అందరిలో అందరిలో అందరితో అందరి నిత్యులలో కూడా తాను కూడా నిత్యుడే కానీ పరమ నిత్యుడు అందరిలాగా చైతన్యపూర్ణే కానీ పరమ చైతన్య పూర్ణుడు అంతేకాకుండా ఈ అసంఖ్యాకంగా ఉన్న నిత్యులు అసంఖ్యాకంగా ఉన్నటువంటి చైతన్య స్వరూపుల యొక్క సమస్త అభిలాషలను అతను తీరుస్తున్నాడు ఇది రహస్యం అటువంటి పరిస్థితుల్లో ఒక యోగి భక్తి యోగి భగవత్ ప్రాప్తిని పొందాలి అనే తీవ్రమైన కోరికను హృదయంలో కలిగి ఉన్నప్పుడు ఆ పరమాత్మ ఆ కోరికను తీర్చడా తప్పకుండా తీరుస్తాడు ఈ విషయం తెలిసి ఉంటాడు కాబట్టే నమోహ్యతి మోహాన్ని గురుక్కాడు కాబట్టి నువ్వేం చేయాలి అర్జున తస్మా సర్వేషు కాలేషు యోగయుక్తో భవ అర్జున కాబట్టి విశుద్ధ భక్తి యోగిగా తయారు కావడమే నువ్వు చేయవస తక్షణ కర్తవ్యం అర్జున నేను ఎందుకు చెప్పాను అంటే భగవద్ ప్రాప్తికి రకరకాల ఎందుకంటే అందరూ భక్తులే ఉండరు కదా అందరూ భక్తులే ఉండరు కానీ అంద అందరూ కూడా రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు అయితే ఎవరికి ఆ భగవత్ ప్రాప్తి కలుగుతోంది భగవత్ ప్రాప్తిలో కూడా రకరకాల మార్గాలు ఉన్నాయి కొంతమంది ఏమో భగవత్ ప్రాప్తి ఉంది కొంతమంది ఏమో నిరాకార బ్రహ్మ ఉంది ఇట్లా రకరకాలు ఉన్నాయి అందరి గురించి చెప్పాలి కాబట్టి చెప్తున్నాను ఎవరైతే ఆ వెలుగు మార్గంలో వెళ్తున్నారో వాళ్ళు తిరిగి రావట్లేదు కానీ వాళ్ళు బ్రహ్మాన్ని పొందుతున్నారు ఎవరైతే చీకటి మార్గంలో ఉన్నారో వాళ్ళు వెళ్తున్నారు వాళ్ళు కావాల్సిన స్థానానికి వెళ్తున్నారు కానీ తిరిగి వస్తున్నారు దానికి ఒక ఎగ్జాంపుల్ రాస్తూ ఇక్కడ ప్రభువాళ్ళు రాస్తున్నారు అనమాట కొంతమంది రకరకాల మంది కామ్యకర్మల్లో ఉంటారు వాళ్ళు ఆ కామ్యకర్మల ద్వారా అనేకమైన యజ్ఞాలు చేసి చంద్రలోకానికి వెళ్ళొచ్చు వాళ్ళు చంద్రలోకానికి వెళ్ళినా వాళ్ళు మళ్ళీ వెనక్కి తిరిగి వస్తున్నారు అంటే ఏంటి వాళ్ళు చీకటి మార్గంలో వెళ్తున్నారు అంటే భగవంతుని పొందాలనేటువంటి కాంక్ష లేదు వాళ్ళకి భగవత్ ప్రాప్తి లక్ష్యం లేదు వాళ్ళకి కాబట్టి వాళ్ళు ఆ అక్కడ ఆ చంద్రలోకంలో అనేకమైనటువంటి భోగాలను అనుభవించి పానం చేసి మళ్ళీ తిరిగి వస్తున్నారు అని స్పష్టంగా చెప్తూ ఇవన్నీ ఉన్నాయి ఇవన్నీ ఉన్నాయి కానీ తస్మాత్ సర్వేషు కాలేషు యోగయుక్తో భావార్జున కాబట్టి ఇక్కడ యోగయుక్త అనే పదం స్పష్టంగా ఉంది ప్రభు రాస్తున్నారు ఇక్కడ ఈ శ్లోకంలో యోగయుక్త అనే పదం విశేషంగా ప్రధానమైనది యోగంలో స్థిరమైన వాడు అన్ని కళాపాలలో నిరంతరము అన్ని అన్ని కళాపాలలో కలాపాలలో నిరంతరం కృష్ణ భక్తి భావనలోనే నెలకొంటాడు శ్రీల రూపగోస్వామి వారు పలికినట్టు అనాసక్త విషయాన్ని యథార్హ ఉపయుంజత అని ఉపదేశించారు కాబట్టి మానవుడు భౌతిక కలాపాల పట్ల అనాసక్తుడై ఉండి ప్రతిదీ కృష్ణ భక్తి భావనలోనే చేయాలి యుక్త అని పిలువబడే ఈ పద్ధతి ద్వారా మనిషి పూర్ణత్వాన్ని పొందుతాడు ఎప్పుడైతే మనిషి అటువంటి సంపూర్ణంగా కృష్ణ భక్తి భావనలో కృష్ణ చైతన్యంలోనే ఉంటాడో అటువంటి వ్యక్తి నమోహ్యతి ఎటు ఎటు ఏ విధంగా కూడా మోహాన్ని గురికాడు ఎందుకంటే ఫలానా సమయంలో దెన్ ఉత్తరాయణలోనే సమ దేని దేహం విడిచిపెట్టాలా లేకపోతే దక్షిణాయనలో విడిచిపెట్టద్దా రాత్రిపూట కాదా పగటి పూట కాదా ఇటువంటి చింత వాళ్ళకు ఉండదు ఎందుకంటే వాళ్ళు యోగ పద్ధతి ద్వారా పోవట్లేదు వాళ్ళు కేవలం భక్తి పద్ధతి ద్వారా వెళ్తున్నారు ఆ భక్తి పద్ధతి ద్వారా కూడా ఏ విధంగా అంటే వాళ్ళు పూర్తిగా శరణాగతులై ఉన్నారు కాబట్టి ఆ పరమాత్ముడే హృదయంలో ఉన్నటువంటి పరమాత్ముడే వారి యొక్క తీవ్రమైన కోరికను బట్టి ఆ కోరికను అనుసరించి వారిని ఆయా స్థానాలకు తీసుకెళ్తున్నారు ఆయా స్థానాల్లో అది వైకుంఠ లోకమే కావచ్చు లేదా నానా రకాలైనటువంటి విష్ణుతత్వాల లోకమే కావచ్చు లేదా గోలోకంలో కూడా ఏ భావంతో వెళ్తా ఏ భావాలను కోరుకుంటున్నారో ఆయా భావంతో దానిలో ప్రభుపాలు వారు భక్తుల సామృ అది ఉపదేశామృతంలో ఒక శ్లోకం రాస్తారు చివరి శ్లోకంలో చి చివరి శ్లోకంలోని భాషల్లో చివరి పేజీలో దాదాపు చివరి పారాగ్రాఫ్లో ఒక రహస్యం రాస్తారు ఎవరైతే రాధాకుండంలో రాధాకుండ తటంలో రాధారాణిని సేవిస్తూ ధ్యానిస్తూ ఉంటారో అంటే అది కూడా ఏ విధంగా ధ్యానిస్తున్నారు అంటే తను ఆ గోలోకంలోకి వెళ్ళి రాధారాణికి అంటే వాళ్ళకందరికీ సేవకి సేవకు అంటకు సేవకు సేవ సేవకునిగా సేవికగా ఏ విధంగా ఉండాలంటే ఏ విధంగా తను సంకల్పిస్తాడో తను ఏ విధంగా దాన్ని విజువలైజ్ చేస్తాడో ఏ విధంగా దాన్ని తన తనను కేంద్రీకరిస్తున్నాడో ఏ విధంగా తను ఊహిస్తున్నాడో అంటే ఊహించంటే పూర్తిగా లీనమవుతున్నాడు ఆ భావనలో అదే విధమైనట్టు ఏ విధంగా తను భావిస్తున్నాడో అదే భావన అక్కడ పొందుతాట రాధాకుండ తటంలో రాధారాణిని ఏ విధంగా మంజరి రూపంలో సేవిస్తున్నానో అని ఏ విధంగా భావిస్తున్నాడో అదే భావాన్ని అక్కడ గోలోకంలో పొందుతాడు అంటే ఏంటి ఇక్కడే అటువంటి తద్రూపాన్ని ఇక్కడ పొందుతున్నాడు అని చెప్పాడు కాబట్టి భక్తులు యో భక్తి యోగులైన వాళ్ళు దాని గురించి అటువంటి ఏమాత్రం చింత లేకుండా కేవలం భగవత్ ప్రాప్తి విషయంలో శ్రీకృష్ణుడికి ఏ ఏ సంబంధంలో చేయాలనే భావనలు ఉంటారు కాబట్టి వారికి ఎటువంటి చింత ఉండదు ఉండని అవసరం లేదు అని చెప్తూ భక్తులు ఈ రెండు మార్గాలను ఎరిగినప్పటికీ ఏనాడు మోహితులు కారు అందుకే సర్వదా భక్తిలో సుస్థిరుడవు కావలసింది అని కృష్ణ చెప్తాను తస్మా సర్వేషు కాలేషు యోగయుక్తో భవార్జున అని చెప్పా చెప్పి చివరికి ఇంకొక చివరి శ్లోకం చెప్తున్నాను అనమాట ఈ ఎనిమిదో అధ్యాయంలో అవును ఇంతకు జీవితాంతం అనేకమైన భగవత్ ప్రాప్తి కోసం ప్రయత్నించారు భక్తులు వాళ్ళు వేదాలు చదవలేదు తర్వాత తపస్సులు చేయలేదు తర్వాత యజ్ఞాలు చేయలేదు దానాలు చేయలేదు ఏమీ చేయలేదు మరి వాళ్ళకు ఓన్లీ మరి కొంతమంది దానాలు చేస్తున్నారు కొంతమంది తపస్సులు చేస్తున్నారు కొంతమంది యజ్ఞాలు చేస్తున్నారు వాళ్ళకి అనేకమైన ఫలాలు లభిస్తున్నాయి మరి భక్తులు అవన్నీ ఏం చేయలేదు కాబట్టి వాళ్ళకి వాళ్ళకు ఏం లభించకుండా కేవలం చివరికి మాత్రం భగవద్ధామం లభిస్తుందా ఎందుకంటే భగవద్ధామం అనేది మనకి ఇక్కడ దాని యొక్క అనుభూతి ఇక్కడ రావట్లేదు ఎందుకంటే అది ఈ దేహం వదిలిపెట్టిన తర్వాత రాబోయేది అటువంటి పరిస్థితులు మనకి వాళ్ళ చూస్తే మాత్రం రకరకాల అటువంటి దానాల వల్ల వాళ్ళకు రకరకాల సుఖ సుఖాలు కలుగుతుండచ్చు రకరకాల కలుగుతుండొచ్చు మరి దేనికి ఆన్సర్ ఏమిటి వాళ్ళకి కేవలం భగవత్ ప్రాప్తి పెంచేం కలగదా అని ఎవరైనా భావించే అవకాశం ఉంటుంది ఆ భావాన్ని ఆలోచనని తొలగించడం కోసం కృష్ణుడు చెప్తూ వేదేషు యజ్ఞేషు తపస్సు చైవ దానేషు ఫలం ప్రదిష్టం అత్యేతి తస్సర్వమి విదిత్వాదం స్థానము పైతి చాద్యం ఇది చాలా అద్భుతమైన శ్లోకం వేదేషు యజ్ఞేషు తపస్సు చైవ దానేషు దానపుణ్య ఫలం ప్రదిష్టం అత్యేతి తస్సర్వమి విదిత్వా యోగీ పరం స్థానముపైతి చాద్యం దీని అర్థం ఏమిటంటే భక్తియుక్త సేవా మార్గం చే భక్తియుత సేవా మార్గాన్ని చేపట్టినటువంటి వ్యక్తి అంటే పర భక్తుడు వేదాధ్యయనం ద్వారా యజ్ఞ నిర్వహణ ద్వారా తపస్సు చేయడం ద్వారా దానం ఇవ్వడం ద్వారా తాత్విక కర్మలు కామకర్మలు చేయడం ద్వారా కలిగే ఫలాలు లేనివాడు కాబోడు అంటే ఏంటి అవన్నీ చేయకుండానే ఎవరైతే ఆ క ఆయా కర్మలు చేస్తుంటే వాళ్ళకి ఆ ఫలితాలు లభిస్తున్నాయో భక్తుడికి ఆ కర్మలు చేయకపోయినా కూడా ఆ ఫలితాలు లభిస్తున్నా ఓ ఎంత అద్భుతం చాలా అద్భుతం వాళ్ళంత కష్టపడి అందరూ అంటే కొంతమంది కొంతమంది ఎవరైతే తపస్సు చేస్తున్నారో వారు వేదాధ్యయనం చేయలేకపోవచ్చు ఎవరైతే వేదాధ్యయనం చేస్తున్నారో వాళ్ళు దానాలు చేయలేకపోవచ్చు ఎవరైతే దానాలు చేస్తున్నారో వాళ్ళు యజ్ఞాలు చేయలేకపోవచ్చు ఇంటి రక ఈ నాలుగున్నాయి ఈ నాలుగింటి నాలుగు అందరూ చేయలేకపోవచ్చు కొంతమంది యజ్ఞాలు చేయొచ్చు కొంతమంది దానాలు చేయొచ్చు కొంతమంది తపస్సు చేయొచ్చు కొంతమంది వేదాధ్యయనం చేయొచ్చు కానీ భక్తులు మాత్రం ఎవరైతే పరమ భక్తున్నారో వాళ్ళకు మాత్రం ఈ నాలుగు కార్యాల వల్ల కలిగే ఫలితాలు మాత్రం పూర్ణ లభిస్తున్నాయి దాంతోపాటు ఏన సర్వం యోగి పరమ స్థానం ఉపయుధి సాధ్యం అంటే ఏంటి ఈ నాలుగింటి వల్ల కలిగే ఫలితాలు లభించడమే కాకుండా దానకు భక్తి ద్వారా లభిస్తున్నటువంటి పరంధామ ప్రాప్తి కూడా లభిస్తోంది ఎంత అద్భుతం వేదాధ్యయనం చేసిన వారికి భగవద్ ప్రాప్తి కలగకపోవచ్చు వేదేశ దుర్లభం అదుర్లభం ఆత్మభక్తో గోవిందమాది పురుషం తమహం భజామి అంటే ఏంటి వేదాధ్యయనం చేసిన వారికి ప్రాప్తి కలగకపోవచ్చు యజ్ఞాలు చేసిన వారికి యజ్ఞాచరణ చేసిన వారికి భగవద్ ప్రాప్తి కలగకపోవచ్చు తపస్సు తపస్సు చేసిన వారికి ప్రాప్తి కలగకపోవచ్చు తర్వాత దానం చేసిన వారికి తపస్సు భగవద్ ప్రాప్తి కలగకపోవచ్చు కానీ భక్తి చేసిన వారికి భగవత్ ప్రాప్తి కలుగుతుంది అదేవిధంగా ఈ యజ్ఞాల వల్ల దాన వల్ల వేదాల వల్ల తర్వాత కలిగించే ఫలాలు కూడా లభిస్తున్నాయి ఆహా ఎంతటి అద్భుతమైనటువంటి ఏర్పాటు ఇవన్నీ చేయకుండానే వాటి ఫలితం కూడా లభిస్తుంది అంటే ఏంటి ఈ జగత్తు అందరూ సాధారణంగా చేసేవాన్ని ఏంటి ఇప్పుడు దానాలు చేస్తున్న దాన్ని అంటే పుణ్యం కోసం పుణ్యం ద్వారా మంచి సుఖాలు కలుగుతాయి లేకపోతే ఎటువంటి ఎటువంటి కష్టాలు లేకుండా ఉంటాయి ఎటువంటి రోగాలు లేకుండా ఉంటాయి తపస్సు చేయడం ద్వారా కూడా రోగాలు లేకుండా ఉంటాయి తర్వాత తపోబలం లభిస్తుంది తర్వాత వేదాధ్యయనం ద్వారా జ్ఞానం లభిస్తుంది అదేవిధంగా యజ్ఞం ద్వారా శుభాలు కలుగుతాయి ఈ విధంగా రకరకాలు ఉన్నాయి అయితే ఎవరైతే విశుద్ధ భక్తి విశుద్ధ భక్తియుతలై ఉంటారో విశుద్ధ భక్తియుత సేవా కార్యక్రమాన్ని చేస్తున్నారో వారికి ఈ నాలుగింటి ద్వారా కలిగే లాభం కూడా ఆ పుణ్యం కూడా దానికి నేను కృష్ణుడు అంటే యత్ పుణ్య ఫలం ప్రదిష్టం అంటే ఈ వేదాల ద్వారా యజ్ఞాల ద్వారా తపస్సు ద్వారా ద్వానం ద్వారా ఏదైతే పుణ్యఫలం లభిస్తోందో ప్రతిష్టం సూచించబడిందో అత్యేతి అతిశయిస్తాడు తత్సర్వం వాటన్నింటి అతిశయిస్తాడు అంటే ఏంటి వాటికంటే కూడా అంటే ఏంటి అవి ఎట్లాగూ లభిస్తాయి వాటి అతిశయించినటువంటి పరమపదం లభిస్తుంది అది భక్తులు కనిపించేటువంటి మహోన్నతమైన వరదానం ఇవి కూడా లభిస్తున్నాయి వాళ్ళకి అది కూడా లభిస్తుంది అంటే ఏంటి భక్తులు ఈ ఈ భౌతిక జగత్తులో కూడా వాళ్ళు సర్వసుఖాలతోటి సమస్త మనశ్శాంతితోటి అన్నిటితోటి వాళ్ళు నిండి ఉంటారు అందరికీ ప్రేమను పంచుతారు అందరికీ ఆనందాన్ని పంచుతారు దాంతోపాటు ఈ జీవితం ముగిసిన తర్వాత మాము పేచె పునర్జన్మ మళ్ళీ వాళ్ళు వెనక్కి వచ్చే అవకాశం లేకుండా మళ్ళీ భగవత్ ప్రాప్తి కూడా పొందుతారు ఇక్కడ ఇక్కడ పరూపాల వారు భాష దీనికి రెండు పేజీల భాషను రాస్తారు చాలా విస్తృతంగా ముఖ్యంగా ఈ వేదేషు యజ్ఞేషు తపస్సు దానేషు ఈ వేదాలు తపస్సు అని ఉందో ఈ వేదాలు తపస్సు అనేది బ్రహ్మచారులకు సంబంధించింది ఎందుకంటే వాళ్ళు వేదాధ్యయనం చేస్తారు అదేవిధంగా ఆ వేదాధ్యయనం చేసే సమయంలో గురువుగారి ఆశ్రమంలో ఉండటం గురువుగారికి సేవలు చేయడం ఆ సమయంలో రకరకాల తపస్సులు చేయవలసిన అవసరం ఉంటుంది తర్వాత ఆ విధంగా కనీసం ఒక ఇరవై ఏళ్ల పాటు వేదాధ్యయనం చేసిన తర్వాత గురువుగారి నుండి అంటే సంపూర్ణమైన జ్ఞానాన్ని పొంది భగవత్ తత్వాన్ని అర్థం చేసుకుని అన్ని ఇవన్నీ అయిన తర్వాత ఆ సమయంలో బ్రహ్మచర్యం అనే తపస్సు కూడా చేయాల్సి ఉంటుంది ఆ విధంగా చేసిన తర్వాత గురువుగారి ఆజ్ఞ మేరకు శిష్యుడు గృహస్థాశ్రమంలో ప్రవేశించే అవకాశం ఉంటుంది ఆ గృహస్థాశ్రమంలో ప్రవేశించిన తర్వాత ఉండే కార్యక్రమాలు మళ్ళీ వేరే ఉన్నాయి ఆ సమయంలో అతడు యజ్ఞాలు చేయవలసి ఉంటుంది ఆ సమయంలో అతడు దానాలు ఇవ్వవలసి ఉంటుంది ఈ విధంగా రకరకాల స్థితుల్లో రకరకాల ఆశ్రమ స్థితుల్లో మనిషి రకరకాలైనటువంటి కార్యక్రమాలు చేస్తుంటాడు అంటే వేద వేదాధ్యయనం చేయడం కానీ యజ్ఞాచరణ చేయడమే కానీ తపస్సు చేయడమే కానీ లేదా దానాలు ఇవ్వడం కానీ ఇటువంటి పుణ్యకర్మలు పుణ్యఫలాలు చేస్తుంటాడు అయితే భక్తుడైన వాడు భక్తుడైన వాడు గురువుగారి ఆశ్రయంలో ఉండి గురువు ద్వారా మంత దీక్షను పొంది గురువు ద్వారా బ్రాహ్మణ దీక్షను పొంది గురువు ద్వారా ద్వారా భగవత్ సేవలో నెలకొండి శ్రీ విగ్రహారాధన నిత్య నానా శృంగార తన్మందిరమాజనాదో యుక్త భక్త నియో వందే గు శ్రీ అరవిందం ఆ విధంగా గురువు ఆశ్రయంలో ఉండి గురుగారు సేవ చేస్తూ గురుగారు చెప్పిన విద్యను నేర్చుకుంటున్నప్పుడు వారికి వేదాధ్యయనం వల్ల కలిగే ఫలితం కూడా లభిస్తుంది వారికి తర్వాత సంకీర్తన యజ్ఞం చేసే సంకీతన యజ్ఞం ద్వారా కలిసే వారికి ఫలితం లభిస్తుంది సంకీత యజ్ఞం ఫలితం ఏమిటి జగత్తులో జగత్తులో సంకీత యజ్ఞ ఫలితం చాలామంది సంగీత యజ్ఞం తెలియదు అందరు రకరకాల యజ్ఞాలు ప్రయత్నం చేస్తుంటారు కలిం సభా జయంత్యా గుణజ్ఞ సారభాగిన ఎత్వ సంకీర్తన సర్వస్వార్థోపి లభ్యతే స్వార్థము అని ఒకటి ఉంది స్వార్థం అంటే నాకు నాకు కావలసింది స్వార్థం అయితే నీకు నిజంగా నీకు అన్ని కోరికలు తీరాలి నాకు కావాల్సిన కోరికలు ఉన్నాయండి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు వంద నా కోరికలన్నీ తీరాలి నా స్వార్థమంతా తీరాలి సర్వస్వార్థో అభిలభ్యతే అని చెప్తోంది భాగవతం ఏమిటంటే ఎవరైతే సంకీర్తన యజ్ఞంలో పాల్గొంటున్నారో సంకీర్తన యజ్ఞం సంకీర్తన యజ్ఞం అంటే మృదంగ్ అంటే జపం కాదు జపం వేరు అదే జపం వేరు నామజపం వేరు సంకీర్తన యజ్ఞం వేరు చైతన్య మహాప్రభు వచ్చింది సంకీర్తన యజ్ఞం కోసం కలియుగ ధర్మం హరినామ సంకీర్తనం హరినామ జపం కాదు హరినామ సంకీర్తనం అయితే ఈ సంకీర్తన యజ్ఞంలో ఎవరైతే పాల్గొంటున్నారో అంటే సంకీర్తన యజ్ఞంలో పాల్గొంటే మృదం కర్తాలతోటి అందరూ ఉచ్ఛ మన గొంతెత్తి సంకీర్తనం చేస్తుంటే నువ్వు కూడా ఆ సంకీర్తనలో వెళ్ళి తన్మయత్వంతో నృత్యం చేస్తూ చెమటలు గారిపోగా గొంతెత్తి గట్టి ఆరుస్తూ నవ్వుతూ సంకీర్తనం చేస్తున్నావు అది యజ్ఞం ఆ సంకీర్తన యజ్ఞం ఎవరైతే ఆ సంకీర్తన యజ్ఞంలో పాల్గొంటున్నారో అటువంటి వారికి వారి యొక్క సమస్త స్వార్థాలు అంటే సమస్త కోరికలు నెరవేరుతున్నాయట అది ఎక్కడ అది ఏ సమయంలో కలియుగంలో కలీగంలోనే అటువంటి అవకాశం ఉంది కలీగంలో ఎవరికైనా మా కోరికలన్నీ తీరాలి అంటే ఏదో ఒక ఇస్కాన్ సా ఏదో ఒక ఇస్కాన్ టెంపుల్కి వెళ్ళాలి ఇస్కాన్లో కూడా అన్ని అన్ని సమయాల్లో డ్యాన్స్ చేయరు ఓన్లీ రెండు సార్లు మాత్రమే డ్యాన్స్ చేస్తారు ఒకటేమో పొద్దున పూట గురు పూజ గురు పూజ సమయంలో డ్యాన్స్ సాయంత్రం గౌర గౌరహార్తి డ్యాన్స్ రెండు సమయాలే అంటే ఏంటి రోజుకు ఇరవై నాలుగు ఉంటే ఇరవై నాలుగు గంటల్లో నీకు ఒక గంట మాత్రమే ఒక గంట పొద్దున అరగంట సాయంత్రం అరగంట అంటే మొత్తం కలిపి ఒక గంట ఒక గంట సమయం సమస్త కోరికలు తీరడానికి ఒక గంట నీకు అవకాశం గోల్డెన్ పీరియడ్ ఆ గోల్డెన్ పీరియడ్ ఉంటుంది ప్రతిరోజు ఒక గోల్డెన్ పీరియడ్ ఉంటుంది హాఫ్ అన్ అవర్ హాఫ్ అన్ అవర్ కాబట్టి నీకేనా కోరిక కావాలంటే వెళ్ళు వారం రోజులు వెళ్ళు పొద్దున హాఫ్ అన్ అవర్ స్లాట్ హాఫ్ అన్ అవర్ స్లాట్ డ్యాన్స్ చేయి నీకు అవరిగా చెప్పు గ్యారెంటీ అరే ఎందు ఎంత గ్యారంటీ చెప్తున్నారు అది బాగోతున్న ఉంది అది ఉంది ఎందుకు అందరూ జై జై కార్ జై కలియుగానికి జై కలియుగానికి జై కలియుగానికి జై ఎందుకు జై అక్కడ కేవలం డ్యాన్సింగ్ ద్వారా సంగీతం ద్వారా కోరికలు తీరుతున్నాయట కాబట్టి మేము జై జయ కార్ అంటున్నాం అందరం ఓహో మరి ఎందుకు చేయట్లేదు అందరూ అంటే వారికి కోరికలు తీరవలసినటువంటి రాసి లేదు కాబట్టి వాళ్ళు ఎవరు నృత్యం చేయరు కానీ నిజంగా నిజంగా కోరికలు తీరాలనుకున్నవాడు ఐఏఎస్ ఆఫీసర్ కావాలా వెళ్ళి డ్యాన్స్ చేయి మీ అమ్మాయి పెళ్ళి కావాలా వెళ్ళి డ్యాన్స్ చేయి మీ అబ్బాయికి ఉద్యోగం కావాలా వెళ్ళి డ్యాన్స్ చేయి కృష్ణ ప్రేమ కావాలా వెళ్ళి డ్యాన్స్ చేయి గురువు గారి అనుగ్రహం కావాలా వెళ్ళి డ్యాన్స్ చేయి ఒకటే మార్గం సమస్త దుఃఖాలు పోవాలా వెళ్ళి డ్యాన్స్ చేయి అంతే భగవత్ ప్రాప్తి కావాలా వెళ్ళి డ్యాన్స్ చేయి అంతే ఉన్నది కలియుగలు ఒకటే మార్గం వే అందుకోసం వాళ్ళు వేస్తే ఈ ఈ విధంగా సంకీర్తనోద్యమంలో పాల్గొన్న వారు గురువుగారి అనుగ్రహం వలన వారికి వేదాల యొక్క సారమైనటువంటి భాగవతం భగవద్గీత లభిస్తోంది వారు సంకీర్తన యజ్ఞానం చేస్తున్నారు వాళ్ళ తర్వాత తపస్సు చేస్తున్నారు అంటే ఏకాదశి పూట వాళ్ళు ఏమీ తినట్లేదు ఏకాదశి వాళ్ళు ఏమీ తినరు కేవలం పళ్ళు తింటారు లేదా పాలు తాగుతారు లేదా పళ్ళ రసం తాగుతారు తపస్సు అది కలియుగంలో ఆహారం ఆహారం తినకపోవడం అనేది పెద్ద తపస్సు కాబట్టి వాళ్ళు తపస్సు చేస్తూనే ఉంటారు దానం చేస్తూనే ఉన్నారు పుస్తకాలందరికీ వితరణ చేస్తారు కృష్ణనామాన్ని పంచుతుంటారు కాబట్టే వాళ్ళకి వేదాల ద్వారా వేదాధ్యయనం ద్వారా యజ్ఞాల ద్వారా తపస్సుల ద్వారా దానాల ద్వారా లభించవలసినటువంటి ఫలితం కూడా లభిస్తోంది ఎందుకంటే వాళ్ళు సంకీర్తన యజ్ఞం చేస్తున్నారు కాబట్టి కాబట్టి మీరందరూ కూడా ఎవరైతే ఈ ఈ సమయంలో వింటున్నారో ఈ రహస్యాన్ని తెలుసుకోండి కృష్ణ భక్తిలో ఉండడం ద్వారా అత్యదిత సర్వమిదం విదిత్వా యోగి పరం స్థానము పైతి చాద్యం వీటన్నిటి కూడా మించిపోతున్నారు అనమాట వాళ్ళు ఇవన్నీ కూడా అంటే వాళ్ళు లభించే చిన్న చిన్నవి ఉన్నాయి ఈ వేదాల ద్వారా యజ్ఞాల ద్వారా లభిస్తున్నాయి వాళ్ళన్ని ఆ ఫలాలను దాటిపోయి అంటే ఏంటి ఆ ఫలాల ద్వారా లభించి ఆయా కార్యాల ద్వారా చేసే ఫలాలు కూడా పొందుతున్నారు వాటిని అతిశయించి యోగి పరం స్థానముపైది చాద్యం అంతేకాకుండా అతడు అత్యంత ఆద్యమైనటువంటి పరంధామాన్ని కూడా పొందుతున్నాడు అని చెప్పి శ్రీకృష్ణుడు అంటే ఏంటి భగవద్భక్తులకు లభిస్తున్నటువంటి మహోన్నతమైన వరదానాన్ని శ్రీకృష్ణుడు ఈ చివరి శ్లోకంలో చెప్తున్నాడు అంటే ఏంటి వందని పొందడం ద్వారా వంద వందలోనే పది ఇరవై ముప్పై కూడా వచ్చినట్టుగా ఆ కృష్ణ భక్తి కృష్ణ చైతన్యాన్ని పొందడం ద్వారా అది కూడా సంకీర్తన యజ్ఞంతో కూడినటువంటి కృష్ణ చైతన్యం లేదండి మేము అంటే అక్కడ సంగీతం నడుగుతున్నాను నేను మాత్రం చెప్ప హరే కృష్ణ హరే కృష్ణ చాలామంది చూస్తుంటారు నేను ఎప్పుడైనా అదేంటి టెంపుల్లో చూస్తుంటే అందరు ఇక్కడ ఒకవేమ సంగీతం నడుస్తుంది కాబట్టి మీరు గమనించండి సంగీతం నడుస్తుంటుంది ఓకే బయట వాళ్ళకి ఎట్లా తెలీదు కొంతమంది కృష్ణ చైతన్యంలో ఉన్న వాళ్ళే ఇక్కడ సంగీతం నడుస్తుంటే వాళ్ళేమో ప్రదక్షిణలు చేస్తుంటారు ప్రదక్షిణ చేయడానికి భగవంతుడు ఎప్పుడు ఉన్నాడు కదా సంకీతం ఎప్పుడు ఉండదు ఓన్లీ స్లాట్ హాఫ్ అన్ అవర్ ఉంది గోల్డెన్ స్లాట్ ఆ స్లాట్లను తిరుగుతున్నా భగవంతుడు అవతలు ఉన్నాడు కదా నేను అంతా పిలుస్తుంటా రాండి నాయన రాండి రాండి అరగంట మళ్ళీ రేపటిదా దొరకదు చెప్తుంటా వస్తాం 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 అంటారు అంటే ఏంటి శాస్త్రజ్ఞానం లేకపోవడం వలన సరైన మార్గం ఏమిటో తెలియకపోవడం వలన బంగారాన్ని చేతిలోంచి వాళ్ళు కోల్పోతున్నారు సువర్ణమయ్యే అవకాశాన్ని కోల్పోతున్నారు వాళ్ళు కాబట్టి ఇక్కడ ప్రభుపాల వారు దీనికి ఏ రాసు ఇదం విదిత్వా ఈ శ్లోకం ఇక్కడ 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 శ్లోకం చెప్పండి ఇదం విదిత్వా అని ఉంది కాబట్టి అత్యధిత సర్వ ఇదం విదిత్వా అంటే ఇవన్నీ చక్కగా తెలుసుకోవాలి తెలుసుకొని మరీ ప్రవర్తించాలి అని చెప్తున్నాడు అనమాట ఇక్కడ విది ఇవ భగవద్గీత ఈ ఈ అధ్యాయంలో ఏడవ ఈ అధ్యాయంలో అంటే ఏడవ అధ్యాయంలో శ్రీకృష్ణ ఇచ్చిన ఉపదేశాలను మనిషి తప్పకుండా అర్థం చేసుకోవాలని ఇదం విదిత్వా అనే పద సముదాయం సూచిస్తోంది అని తెలుసుకోవాలి ఇది మనం ఇదం విదిత్వా కృష్ణుడు చెప్తున్నాడు ఇదం విదిత్వా తెలుసుకోవాలి అని కృష్ణుడు స్పష్టంగా చెప్తున్నాడు కాబట్టి ఇక్కడ చాలా అద్భుతమైన విషయం రాస్తూ ఏడు నుండి పన్నెండు వరకు పన్నెండు వరకు ఉన్న అధ్యాయాలు భగవద్గీత యొక్క సారాంశం ఇదే భక్తి షట్కము ఏడవ అధ్యాయం నుంచి పన్నెండవ అధ్యాయం దాకా ఉన్నది భగవద్గీత యొక్క సారాంశం ఏడు నుంచి పన్నెండు వరకు అధ్యాయులు భగవద్గీత సారాంశము మొదటి ఆరు చివరి ఆరు అధ్యాయాలు భగవంతు నుంచే ప్రత్యేకంగా రక్షించబడే రక్షించబడే ఈ మూడు ఈ మధ్యలో ఉన్న ఆరు అధ్యాయాలకు అట్టల లాంటివి అట్టలు మొదటి ఆరు కర్మ షట్కము చివరికి ఉన్న జ్ఞాన షట్కము అనేవి భగవంతుడితోటి ప్రత్యేకంగా రక్షించబడే మధ్యలో ఉన్నటువంటి ఆరు అధ్యాయాలకు అట్టలు లాంటివిట ఇక ప్రభు స్పష్టంగా రాస్తున్నాడు స్పష్టంగా కాబట్టి భక్తుల సాంగత్యంలో ఇది భగవద్గీతను తెలుసుకోవాలి ముఖ్యంగా దీనిలో ఈ చివరి శ్లోకం ఏది ఉందో ఈ ఇప్పుడు వే వేదేశు యజ్ఞేషు తపస్సు చేయవ శ్లోకం ఉందో ఇది ఇంతవరకు చర్చించినటువంటి ఏడవ అధ్యాయం ఎనిమిదవ అధ్యాయం యొక్క సారాంశం అని రూపాలు రాస్తున్నారు స్పష్టంగా అంటే ఏంటి ఈ శ్లోకం కనుక అర్థమైతే వారు ఈ జగత్తులో సంపూర్ణమైనటువంటి ఆనందాన్ని సంపూర్ణమైన శాంతిని పొందడమే కాకుండా చివరికి యోగీ పరం స్థానం పైదీ చాద్యం అంతటి అద్భుతమైనటువంటి భగవద్గీత అంటే కాబట్టి ఈ ఏడు ఎనిమిది అధ్యాయుల యొక్క సారాంశమే ఈ చివరి శ్లోకం ముఖ్యంగా దీనికి ఈ మధ్యలో ఉన్నటువంటి ఆరు అధ్యాయాలు ఈ ఆరు అధ్యాయాలు ఈ ఏ ఎనిమిదవ అధ్యాయం మనం దీంతో ముగిస్తున్నాం ఈ ఎనిమిదో అధ్యాయం ముగిసిన తర్వాత తొమ్మిది కూడా కాబోతోంది ఎనిమిదో అధ్యాయం చెప్పిన తర్వాత కృష్ణుడు ఇవన్నీ చెప్పాను బాగుంది కానీ నీకు ఇంకో పరమరహస్యం చెప్పబోతున్నా పరమరహస్యం చెప్పబోతున్నా అని చెప్తున్నాడు అనమాట ఇప్పటిదాకా ఏంటి యోగులందరినీ కలిపా వాళ్ళ గురించి చెప్పా భగవత్పా చెప్పా ఇది చెప్పా అది చెప్పా కానీ ఇక్కడ ఉన్నప్పుడే నువ్వు నన్ను ఏ విధంగా తెలుసుకోగలవో ఇక్కడ ఉన్నప్పుడే నీ నువ్వు సిద్ధాంతపరంగా అదేవిధంగా అభ్యాసపరంగా సిద్ధాంతపరంగా ప్రయత్నపూర్వకంగా సిద్ధాంతపరంగానే కాకుండా నీ అనుభవపూర్వకంగా కూడా ఏ విధంగా తెలుసుకోగలవో తెలుసుకో తెలుసుకోవడం ద్వారా దీన్ని తెలుసుకోవడం ద్వారా నువ్వు అశుభాల నుండి బయటపడతావో అది నీకు చెప్పబోతున్నా అని కృష్ణ చెప్పాడు ఏం చెప్పబోతున్నాడు అనేది మనం తొమ్మిదో అధ్యాయంలోకి వచ్చే వారం ప్రవేశించి మనం నేర్చుకుందాం ఇంతటి శ్రీకృష్ణ మన కోసం చూపిస్తున్నటువంటి రహస్యం ఇది ఈ భగవద్గీత జ్ఞానం ద్వారా ఈ భగవద్గీత జ్ఞానం ద్వారా ఏ విధంగా మనని ప్రతిక్షణం కాపాడుతున్నాడు ప్రతిక్షణం కాపాడి ఇక్కడ సుఖాన్ని అందించడం కాకుండా ఇక్కడ మార్గాన్ని అందించడమే కాకుండా ఇక్కడ మనకు స్ఫూర్తిని అందించడం కాకుండా ఇక్కడ మనకు రక్షణ అందించడమే కాకుండా ఎటువంటి పెద్ద పెద్ద కష్టాలు లేకుండా కూడా సులభంగానే మనం పొందే విధంగా చేస్తూ మనకు ఆనందాన్ని కలిగిస్తూ చివరికి యోగి పరం స్థానం ఉపయోగించాధ్యం అది కూడా అందిస్తున్నాడు ఎంత కృతజ్ఞత ఉండాలి మనం ఎప్పుడైతే మనం దీన్ని స్పష్టంగా తెలుసుకుంటామో కొద్ది కొద్దిగా తెలుసుకుంటూ ఉంటామో అప్పుడే కొద్ది 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 కొద్దిగా శ్రీకృష్ణుడికి మన మన మనకు మన పట్ల శ్రీకృష్ణు కరుణకి శ్రీకృష్ణు పట్ల మన కృతజ్ఞతను చలిపే అవకాశాన్ని అలవాటుని చేసుకునే అవకాశం ఉంటుంది సో ఈ వారంతో మనం ఇక్కడ ముగిద్దాం దీంతో ఎనిమిదో అధ్యాయం ముగుస్తోంది భగవత్ ప్రాప్తి ఈ భగవత్ ప్రాప్తి అనే చివరి శ్లోకంలో ఉన్నటువంటి వేదేషు యజ్ఞేషు తపస్సు చే అది మాత్రం అందరూ నోటికి అందరు కంఠోపాఠం చేయండి చాలా ముఖ్యమైన శ్లోకం అది ఏడు ఎనిమిది అధ్యాయాల యొక్క సారాంశం అని కూడా రూపాలు వారు చెప్పారు ఆ తర్వాత ముఖ్యంగా దీంట్లో మనకు చక్కటి మార్గదర్శనం కల్పిస్తోంది కా కాబట్టి ఎప్పుడైతే మనకు భగవద్గీత మీద శ్రద్ధ కలుగుతుందో భగవద్గీతను అధ్యయనం చేయాలనేటువంటి సంకల్పం కలుగుతుంది ఆ భగవద్గీత సం అధ్యయనం ద్వారా భగవత్ ప్రేమ కృష్ణ ప్రేమ మనకు లభిస్తుంది ఆ కృష్ణ ప్రేమ వృద్ధి చెందడం ద్వారా భగవత్ ప్రాప్తి లభిస్తుంది మనీ భరం ధామానికి మనం వెళ్దాం నిశ్చయమవుతుంది అప్పుడు మన గమ్యం కూడా సు సుస్పష్టమవుతుంది ఆ గమ్యంలో మనం చేయబోయే కార్యాలు కూడా మనకు స్పష్టంగా సుస్పష్టంగా ఉంటాయి ఇది మనకు భగవద్గీత ఇచ్చే మహోత్తమైనటువంటి వరదానం ఇది మనకు శ్రీల ప్రూపాల వారి భగవద్గీత భాష్యం ద్వారా మనకు లభించింది ఈ భగవద్గీత భాష్యాన్ని యథాతథం రూపంలో అందరికీ కూడా సులభంగా అర్థం కావడం కోసమే సరళ భాషా గ్రంథంలో కూడా ఇచ్చాం మేము భక్తివేంత బుక్ ట్రస్ట్ వారు కాబట్టి ఈ సరళ భాషా గ్రంథాన్ని సరళ భాషా గ్రంథాన్ని అందరూ చదవండి సరళ భాష భాషా గ్రంథం ఎక్కడ ఉంది ఎక్కడ కావాలి కావాలి కావాలని అడగండి అడిగినప్పుడే అది అది దొరుకుతుంది లేదు దొరకదు ఎందుకంటే పాత కూడా అక్కడ ఉన్నాయి కాబట్టి తీసుకున్న తద్వారా కృష్ణ ప్రేమలోకి కృష్ణ ప్రేమను వృద్ధి చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి కృష్ణ ప్రేమ ఎప్పుడు మనం పండుతామో కృష్ణ ప్రేమలో పండుతామో అప్పుడు కృష్ణ ప్రాప్తి శుభమస్తు విజయోస్తు శ్రీల ప్రభుపాదికి జా విజయోస్తు హరే కృష్ణ